మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ యోగము ఎంత గొప్పదంటే, మేము గిరినారు పర్వతం ఎదిగినాం అనమాట. గిరినారు పర్వతం అంటే చాలా ఏకశిలా పర్వతం, అది ఒకే ధ్వజస్తంభం లాగా ఉంటుంది. అటువంటి 7 పర్వతాలు దాటి వెళితే పైన సహస్రార చక్రం లాగా ఆ యొక్క ఆ లాస్ట్ పర్వతం ఏదైతే ఉందో, ఆ లాస్ట్ పర్వతం పైన దత్తాత్రేయులు గుహలో తపస్సు చేస్తారు. అయితే ఆ మహానుభావుడు ఆ గుహలో అంత చక్కగా ఉంటుంది అది ఆ కొండ, చాలా ఇలానే నిటారుగా ఉంటుంది, 10,000 మెట్లు. అయితే అక్కడ కాశ్మీరి బాపు అని 300 సంవత్సరాలు జీవించారనమాట. మొన్న లాస్ట్ ఇయర్ ఆయన మహాసమాధి చెందారు. 300 సంవత్సరాలు జీవించాడు. నిరాహార యోగి, ఆయన ఏం తీసుకోరు, తినరు. అలాగే నిద్రని జయించారు, అసలు నిద్ర కూడా పోరు ఆయన. అంటే ఆయన కాశ్మీర్లో చాలా తపస్సు చేశారు ఆ మహానుభావుడు. కాశ్మీర్లో తపస్సు చేసి అప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ విడబడిందో అప్పుడు ఇంకా కాశ్మీర్లో కొన్ని అల్లర్లు జరిగేది కదా, కనుక ఆ కాశ్మీర్లో చూస్తే అడవి చాలా ప్రకృతి సౌందర్యము, మంచి ఐస్ మౌంటైన్స్ ఉంటాయి, చాలా పచ్చటి చెట్లు, చాలా మంచి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చాలా అద్భుతమైన జలపాతాలు, మంచి లోయలు, మంచి మంచి చాలా. కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం, ఒకప్పుడు సినిమా షూటింగ్లు కూడా బాగా జరిగేది, అలాగే చాలా ఇప్పటికి కూడా టూరిస్ట్ ప్రదేశం అది. అయితే అట్లీ కాశ్మీర్ అంత మంచి పవిత్రము, అంత మంచి స్వచ్ఛమైన కాశ్మీరు అయినా మరి అప్పుడు మళ్ళీ వదిలేసి గిరినార్ పర్వతానికి కూడా వచ్చేసి మళ్ళీ అక్కడ కూడా చాలా సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన. ఆయన జీవితాంతం తపస్సే చేసుకుంటున్నారు. అయితే 300 సంవత్సరాలు జీవించిన నిరాహార యోగి, చాలా గొప్పవాడు, చివరి వరకు కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నవారు చాలా. అయితే మళ్ళీ గిరినార పర్వతం నుంచి కిందికి వచ్చి ప్రదక్షిణ దారి ఉంటుంది అనమాట. అది రిజర్వ్ ఫారెస్ట్ లో పులులు ఉంటాయి అడవిలో, ఆ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోనే ప్రదక్షిణ చేయాలి. అక్కడక్కడ ఒక 10, అక్కడ అడవి ప్రాంతాల్లో 10 ఇళ్ళు ఉంటే ఒక ఊరు అంటారు, గ్రామం అంటారు, చిన్న ఊరు అంటారు. అది 10 ఇళ్ళకే ఒక ఊరు ఉంటుంది, అంత చిన్న గ్రామాలు ఉంటాయి. అది ట్రైబల్ పీపుల్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఆ పరిక్రమ దారిలో అక్కడక్కడ చిన్న చిన్న కుటీరాలతోటి ఇళ్ళు ఉంటాయి, అక్కడ కరెంటు కూడా ఉండదు. అలాగే ఇంకా ఆ దారిలోనే కొన్ని సాధు మహాత్ములు గుహలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి చిన్న చిన్నవి కొన్ని. అక్కడ ఆ ఏకశిలా పర్వతాలు అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ పర్వతాలలో ఈ ఎన్నో గుహలు ఉన్నాయి. ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క ఋషి తపస్సు చేశారు. అంటే కొన్ని దగ్గర నవనాథులు తపస్సు చేసింది నవనాథ పర్వతం అని, అలా ఒక్కొక్క ఋషి తపస్సు చేసిన పర్వతానికి ఒక్కొక్కటి ఉంది. వాళ్ళ శిష్య పరంపర అక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని మరి అక్కడ ఇంకా ఇప్పటి కూడా ఉన్నారు. అంటే అయితే ఆ కాశ్మీర్ బాపుకు ఇంకొక ఆయన మిత్రుడు ఉండేది, ఆయన జటావాల బాబా అని. ఆ మహానుభావుడు ఏం చేసేదంటే సూక్ష్మంగా దోమలాగా మారి, అయితే సాధువులు సుట్ట దాగుతారు దాన్ని, ఏమంటారంటే కొంతమంది దాన్ని చిలుము అంటారు. ఆ చిలుము ఆ అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి దూరి వెళ్ళిపోయేవాడు ఆయన. అంత అంత గొప్పవాడు అనమాట. హనుమంతుడు లంకకి వెళ్ళి వెళ్ళినప్పుడు లంకిని చెవులోకి వెళ్ళి ముక్కులో, ముక్కులోకి వెళ్ళి చెవులో వెళ్ళినట్టుగా అంత సూక్ష్మంగా మారిపోయి అలా అనమాట. అంటే ఇప్పటి కూడా అటువంటి మహనీయులు ఉన్నారు. అయితే కొంతమంది సూక్ష్మ శరీరంలో ఉన్నారు, అలాగే కొంతమంది రహస్య గుహల్లో ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టము, ఎప్పుడన్నా బయటకు వచ్చినా వాళ్ళని గుర్తుపట్టం అనమాట. వారు పరిక్రమకు ఎటువంటి వాళ్ళు వస్తారంటే ఆ శివరాత్రి మేళ జరుగుతుంది అక్కడ, ఆ మేళకు వస్తారు కొద్దిమంది. అయితే ఈ యొక్క దీపావళికి ఆ ప్రదక్షిణ జరిగేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 7 పీట్ల ఉంటారనమాట. 7 పీట్లు, 5 పీట్ల గోర్లు వాళ్ళకి, 5 పీట్ల కాలి గోర్లు, 1000 చేతి గోర్లు, అలాగే ఈ కనుబొమ్మల వెంట్రుకలు చాలా పెద్దగా 4-5 పీట్లు చుట్టుకొని ఉంటాయి. అంటే వాళ్ళు భారత యుద్ధంలో యోధులు అంటారు కదా, మంచి వీరులు ఎలా ఉన్నారో అటువంటి బలిష్టమైన శరీరం కలిగిన 100 మంది శక్తి ఒక్కరే కలిగినంత బలంగా ఉంటారు. వాళ్ళ ముఖంలో మామిడి పండు పండ మంచి పండు, మామిడి పండు చాలా జోరుగా ఉన్న మామిడి పండు వలె అంత కాంతియుతంగా ఉండి, చాలా నిరాహార యోగులైనప్పటికీ కూడా వాళ్ళని చూస్తేనే సిద్ధ మహాత్ములు అనేది మనకు ఇంత ధ్యానం చేసిన వాళ్ళకు తెలిసిపోతుంది. అంటే అటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా రహస్యంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే
కరెంటు లేని చోట, సౌకర్యాలు లేని చోట, రిజర్వ్ ఫారెస్టుల్లో, మహారణ్యాల్లోనే అక్కడక్కడనే ఇప్పటి కూడా ఉన్నారు. గిరినార పర్వతం అంటే దత్తాత్రేయులు లీలా మానుష రూపేణ, అంటే లీల అంటే ఒక సిద్ధి, ఒక మహిమనే మనిషి రూపంలో వస్తే ఎట్లా ఉంటుందో అదే దత్తాత్రేయుల స్వరూపం అనమాట. ఆయన చాలా చిత్ర విచిత్ర విచిత్రమైన గురువు, ఎవరికి అర్థం కాని వారు అనమాట. కనుక ఆ అట్టి గొప్ప పర్వతం మీద 10,000 మెట్ల పైన అంత, ఇంకా కాలినడక కూడా కొంత ఉంటుంది. అక్కడ అంత పెద్ద పర్వతం మీద తపస్సు చేశారు ఆ నాగ సాధువులకి, నాగ సన్యాసులకి దత్తాత్రేయులు గురువు గనక. మరి నాగ సన్యాసులు ఎంతో మంది ఆ యొక్క పర్వతాల్లో గుహలు ఉంటాయి, వేల వేల గుహలు, ఒక్కొక్క గుహలు 7-7 గుహలు, 5-5 గుహలు కలిపి ఉంటాయి. అలాగే స్వరంగ గుహలు ఎన్నో ఉన్నాయి, అందులో మళ్ళా వాటర్ ఉంటుంది లోపల ఆ గుహల్లో, వాళ్ళు బయటికి వెళ్ళనక్కర్లేదు. అది ఒక మూలిక తింటే 6 నెలలు ఆకలి కాదు, ఒక మూలిక తింటే సంవత్సరం ఆకలి కాదు. అటువంటి సిద్ధ మూలికలు యోగులకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఆ మూలికలు తింటారు, తపస్సులో ఉంటారు. ఇంకా అట్లా అట్టి కొంతమంది ఇంకా నిరాహార యోగులుగా కూడా మారిపోయారనమాట. అటువంటి మహానుభావులు అక్కడ తపస్సు చేసిన స్థలము, అందుకనే గిరినారకు ఒక ప్రత్యేకత ఉందనమాట. గుజరాత్ లోని జూనాగఢ్ లో గిరినార పర్వతం అనేది ఉంటుంది, రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో. చాలా ఇప్పటి కూడా కరెంటు లేదు, మహా అరణ్యము అక్కడ వెళ్తుంటే మధ్య మధ్యలో అరణ్యాలు కూడా వస్తుంటాయి. అరణ్యాల్లో కూడా ఎందరో మంది మహనీయులు ఇప్పటికీ మంచి తపోదీక్షలో ఉన్నారనమాట. గురుశిఖరము మౌంట్ ఆబులో గురుశిఖరం అని ఉంటుంది, అక్కడ బ్యాక్ సైడ్ పాకిస్తాన్ కనిపిస్తుంది, ఇది చాలా లాంగ్ లో. అయితే ఆ యొక్క ఆ గురుశిఖరంలో అత్రి అనసూయ ఆశ్రమం ఉంటుంది గుహలో. అక్కడ దత్తాత్రేయులు జన్మ తీసుకొని మళ్ళీ చివరికి ఎక్కడ వచ్చారు, ఈ యొక్క గిరినార పర్వతానికి వచ్చి తపస్సు చేశారనమాట. అట్లా కనుక ఇప్పటి కూడా ఎందుకు ఆ మహానుభావులు అంతకాలం జీవించారంటే, ఒక్కరోజు నిద్రపోతేనే, నిద్రపోకపోతేనే నైట్ పగలు ఏ పనులు చక్కగా చేయలేరు, నిద్ర బాగా వస్తుంది ఉంటుంది. మరి అటువంటిది వారు మరి నిద్రనే జయించారు గిరినార బాపు గారు. జనసామాన్యంలోనే ఉన్నారు ఆయన 150 సంవత్సరాలు. మరి ఆ యొక్క పరిక్రమ దారిలో అరణ్యంలో ఆశ్రమం ఉండేది, ఎప్పుడు తపస్సులో ఉండేవాళ్ళు, వచ్చిన వాళ్ళకు దర్శనం ఇచ్చేవాళ్ళు, ఆశ్రమ పనులు స్వయంగా చేసేవాళ్ళు. మరి ఎలా సాధ్యమైందంటే నిద్రని జయించారు. మరి సైన్స్ అంటే సైన్స్ ను కూడా క్రాస్ చేశారన్నమాట వారు, నిరాహార యోగిగా ఉండడం. అలాగే యోగి ఎప్పుడైతే సమాధిలో ఉంటాడో శరీరం నుంచి వేరు కాగలుగుతాడు, శరీరాన్ని ఒక వస్తువు లాగా చూడగలుగుతాడు, శరీరం మీద వ్యామోహం ఉండదు అప్పుడు యోగికి. అయితే ఎట్లా అంటే గుండె శ్వాస నాడి ఇవన్నీ కూడా ఆగిపోతాయి అప్పుడు మనం. చాలా మంది ఎందుకంటే పరమహంస యోగానంద గారు అప్పుడు కాలిఫోర్నియా వచ్చినప్పుడు అదే జరిగింది, ఎందుకంటే వాళ్ళు సైన్స్ సైన్సే గొప్పది అన్నప్పుడు ఆ సైన్స్ నేను క్రాస్ చేసి చూపిస్తానని వాళ్ళు అదే పైలను అనుకున్నారనమాట. ఐన్స్టీన్ గారు కూడా చెప్తారు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే కనుక్కుంటాము, అవతల సూక్ష్మ విషయాలు యోగులకు తెలుస్తుంది, ఈ చెడు చక్రాలు, 72,000 నాడులు, ఈ ఆత్మస్వరూపము, ఇవన్నీ స్కానింగ్ కందవనమాట. కనుక ఇటువంటి సూక్ష్మ విషయాలు యోగులకు తత్వవేత్తలకే తెలుస్తుందని ఐన్స్టీన్ గారు కూడా చెప్తారు అనమాట. కనుక అలాంటిది ఆయన సైన్స్ ని క్రాస్ చేసి చూపిస్తానని అలా చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మరథాన్ని బట్టి క్రియాయోగంని ప్రపంచంలో అన్ని ఎన్నో బ్రాంచ్లు చేసి అందరికీ క్రియాయోగాన్ని వెస్ట్రన్ దేశాల్లో వారు అందించారు. అలా ఇప్పటి కూడా ఈ యోగము గొప్పతనము అట్లా అనమాట. మనకు ఆరోగ్యం లేకపోతే చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, మొదటి లాభమే చక్కటి ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం. అందులో ఇతర మార్గాలన్నీ కూడా కాలినడక అయితే ఇది ఫ్లైట్ మార్గం అనమాట. అయితే మా ఎంబడి ఒక అతను మేకలు కాసేవాడు, చదువు రాదు, ఆశ్రమానికి డివోటి అనుకో వచ్చాడు. వచ్చినప్పుడు అతను జపమాల తిప్పుతుంటే కొంతమంది సాధువులను అడిగారు, ఈయనకి తెలుగు, ఆయనకు హిందీ రాదు. అయితే వీళ్ళు ఈయన అడుగుతుంటే ఆ సాధువులు వీరు ఏం అడుగుతున్నారని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఈయన మేకలు కాసేవాడు, చదువు రాదు, ఈ స్వామి ఎందుకు జపమాల తిప్పుతున్నాడు, యోగులు చేసేది మంచి యోగ సాధనలు అనుకుంటాము, ఇప్పుడు ఇవి బిగినింగ్ వాళ్ళు ఆధ్యాత్మికంలోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఏబిసిడీలు దిద్దినట్టుగా బిగినింగ్ స్టేజ్లు అనమాట, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పారాయణాలు, పూజనలు, ఇవన్నీ బిగినర్స్ చేసేది లారి మాసయ్య చెప్తారనమాట. ఇవన్నీ బిగినర్స్ కోసం, ఇవి ఖండిస్తలేరు కానీ బట్ బిగినర్స్ అనమాట. అలాగే కాశీమణి దేవి గారిని, వాళ్ళ భార్యని లారి మాసయ్య చెప్పేవారు, అమ్మా కాశీమణి దేవి గారు నువ్వు కొంచెం పూజలు ఇవన్నీ తగ్గి, బ్రాహ్మిన్స్ కు పూజలు ఎక్కువ ఉంటాయి కనుక, వాళ్ళు బ్రాహ్మిన్స్ కనుక కొద్దిగా పూజలు
తగ్గించి క్రియ బాగా చేయి తల్లి అని చెప్పేవారు. అలా కనుక ఆ విధంగా మరి ఈ యొక్క క్రియ చేసిన వాళ్ళకి ఇక క్రియనే వేద పాఠము, క్రియాహి యజ్ఞహే, క్రియాహి వేద పాఠహే, క్రియాసేహి బ్రహ్మ జ్ఞానవుతాయి అంటారనమాట. ఎప్పుడైతే క్రియ చేస్తారో 10,61,000 ప్రాణాయామాలు చేస్తే దాంతో బ్రహ్మ జ్ఞానం వస్తుందని లాయర్ మాసే మరి లెక్కలతో సహా కూడా చెప్పారు. కనుక ఆ క్రియ ఒకటి చేయి, క్రియ చేస్తే క్రియా సత్య హే సబ్ మిథ్యా హే, క్రియ ఒకటే సత్యము తక్కినదంతా మిథ్యా, క్రియనే భగవంతుడు, క్రియనే మోక్ష సాధన, క్రియ ఒకటి చేయి జన్మ ధన్యమవుతుంది, ఇంకేది నీకు అక్కరలేదు ఈ ప్రపంచంలో అంటారు. అంటే బాధ్యతలు అనేది కామన్, మరి మనం సహజంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ క్రియ ఒకటే సత్యము, క్రియని ఒకటే నమ్ముకొని ఉండాలి, అది ఒకటే సత్యం, అదే మన మోక్షాన్ని చేరుస్తుంది అనేది దృఢ నమ్మకంతో చేయాలనేది వారి యొక్క ఆశయం. కనుక మనము మరి వీళ్ళందరికీ క్రియ తెలుసు, ప్రాణాయామ అభ్యాసాలు తెలుసు, యోగాభ్యాసాలు తెలుసేమనుకుంటున్నా, ఇంకా ఊరికే కొంతమంది హారతులు ఇస్తున్నారు, కొంతమంది తెగ పూజలు చేస్తున్నారు, కొంతమంది తెగ హోమాలు చేస్తున్నారు, కొద్దిమంది ఒకటే జపమాలలు తిప్పుతున్నారు ఏంటి స్వామి అని నన్ను అడుగుతారు. వాళ్ళని అడగవయ్యా అంటే ఆహా ఏ బక్రీ బాబా హే, బక్రీ వాళ్ళ బాబా హే అంటుంది. ఇలా సామాన్యుడు కాదు అంటే మాకు సూటి మార్గం నేర్పించారు, ఇట్లా తిరిగి తినే బదులు ఇంత టైం వేస్ట్ పనులు కాకుండా మా అదృష్టం కొద్ది మిమ్మల్ని అనుసరిస్తే మీరు మాకు సూటి క్రియాయోగాన్ని అందించారు, ఫ్లైట్ మార్గము, షార్ట్ కట్ మార్గము, సైంటిఫిక్ మార్గము, ఈజీ మార్గం, మోక్ష మార్గము. కనుక పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కనుక కోటి పూజల కొద్ది ఒక స్తోత్రం గొప్పది, కోటి స్తోత్రాల కొద్ది ఒక జపం గొప్పది, కోటి జపాల కొద్ది ఒక ధ్యానం గొప్పది, కోటి ధ్యానాల కొద్ది ఒక లయము, ఒక సమాధి స్థితి గొప్పది. కనుక 1వ తరగతి కంటే 2వ తరగతి, 2 కంటే 3, 3 కంటే 4, దానికంటే 10th, 10th కంటే ఇంటర్, ఇంటర్ కంటే డిగ్రీ, దానికంటే పీజీ, ఇట్లా ఒకదానికంటే ఒకటి పిహెచ్డి వరకు మనం చేసినట్టు, ఒకదానికంటే ఒకటి చేసే వరకు, పిహెచ్డి చేసే వరకు ఓనమాలతో అక్కర్లేదు, 1వ తరగతిలో కూర్చొని అక్కర్లేదు కదా. కనుక అవి లెవెల్స్ ముందుకెళ్ళిన తర్వాత కిందికి రానక్కర్లేదు, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళాలి. కనుక కింది తరగతుల వాళ్ళు పై తరగతికి వెళ్ళాలి, కానీ పై తరగతి వాళ్ళు కిందికి రానక్కర్లేదు, కానీ ఆ పై తరగతి వాళ్ళు కింది తరగతి వాళ్ళకి అందరికీ బోధిస్తారు. కనుక మరి ఓహో అందరికీ యోగము తెలుసు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా తెలియని వాళ్ళు ఉన్నారే యోగము అని వాళ్ళు ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయారు ఆ పల్లెటూరు చదువురాని మేకలు కాసే ఆ యొక్క డివోటీ అతను. అట్లా ఆ విధంగా మరి చాలా మంది మేము ఉపదేశం ఇస్తాము రాండి మా దగ్గరికి రాండి అంటారు, అందరికీ యోగము తెలియదు కదా అన్నాను. ఇంకా నీకు విచిత్రం ఏంటిదంటే గొప్ప గొప్ప పీఠాధిపతులకు మఠాధిపతులకు కూడా యోగాభ్యాసం తెలియదు నాయన, ఇంకా నీకు ఆశ్చర్యపోతావు అన్నాడు. ఆహా అవునా స్వామీజీ అంటే అవును, ఇంకా నీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. మరి ఆ యోగం చేయడం వలన లాభం ఏంటంటే వాళ్ళ శరీరాలు స్థూలకాయలు కావడం, శరీరం రోగమయం కావడం, బాడీ మైండ్ కంట్రోల్ లేకపోవడం, కోపతాపాలు కావడం, ఆవేశానికి లోను కావడం, శిశువులను అరవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కనీసం మొదటి లాభం ఆరోగ్యమే చక్కగా ఉండదు, 2వ లాభం మనశ్శాంతే ఉండదు, 3వ లాభం మోక్షాన్ని ఎట్లా అందుకుంటారు. కనుక ఇంకొకటి ఇవన్నీ చుట్టూ తిరిగిపోయే మార్గాలు చాలా చాలా టైం పట్టే మార్గాలు, పాదయాత్ర లాంటివి అనమాట యాత్రకు. ఏకంగా క్రియాయోగం ఫ్లైట్ మార్గమే, ఇవి మేము తెలుసుకున్నామంట. గొర్రెలు కాసేవారు, మేకలు కాసేవారు అడవి వాళ్ళ ఊరు పక్కన ఉంటే అడవిలో మేకలు దోసి ఇక మంచి హాయిగా సాధన చేసుకుంటే సాయంత్రం మనకి మమ్మల్ని తోలుకొని వెళ్ళు అంటే అవే వస్తాయి మళ్ళీ వచ్చి తోలుకొని వెళ్ళడం. అర్ధరాత్రి యాత్రలో గమనించింది ఏంటంటే అల్లారం 2 గంటలకు మోగుతుంది అతని ఫోన్. ఏంటి అని చూస్తే ఆ అల్లారం ఆ టైంకు ధ్యానానికి లేవాలని అల్లారం పెట్టుకుంటాడు. అర్ధరాత్రి 2 గంటలకు ధ్యానం చేస్తే ఉదయం 8 గంటల వరకు అతను ధ్యానం చేస్తాడు. చూడండి ఒక చదువురాని, ఒక గొర్రెల కాపరి వాడు, ఒక గురువు మీద సాధన మీద ఎంత నమ్మకం విశ్వాసం, గొప్ప గొప్ప సాధువులనే ప్రశ్నిస్తున్నాడు. ఏంటి స్వామి మీరు టైం వేస్ట్ చేసే పనులు ఇవన్నీ, డైరెక్ట్ యోగం చేయొచ్చు కదా, ఇంత జపమాల 30 ఏళ్ల నుంచి తిరుగు చెప్పుతున్నావు, ఎన్ని జపమాలలు తెంపేశావు స్వామి, నీ కా చేతులే కాయలు కాసిపోయినావి, జపమాల తిప్పి తిప్పి మాల చేతిలో తిరుగుతుంది, 4 నోట్లో తిరుగుతుంది, మనసు దునియా అంతా తిరుగుతుందా, ఆ మనసును తిప్పడం నేర్చుకో లోపలికి అని అంటున్నాడు. చాలా ఆయన ఏమో నవ్వుకుంటున్నాడు తప్ప సీరియస్ గా తీసుకోలే ఆ సాధు. ఆహా ఏ భౌతు చమత్కారి హే, ఏ భౌతు జ్ఞాని హే అంటున్నారు ఇతన్ని. అయితే ఇతను చాలా తెలివైన వాడు అంటున్నారు. అలాగే ఇంకొకటి 100 ప్రాణాయామం, నువ్వు బ్రహ్మచారి అంటున్నావు, ఇంత స్థూలకాయం వచ్చింది, కుర్చీలో కూర్చొని జపం చేస్తున్నావు, ఎడమ కాలు మెడమ ద్వారా, ఎడమ మడమ ద్వారా మల ద్వారాన్ని లాగ్ చేసి, కుడికాల ద్వారా యూరినల్ని లాగ్ చేసి చక్కగా సిద్ధాశ్రమంలో కూర్చుంటే మనోధైర్యం ఆత్మవిశ్వాసము చక్కగా గుడిగి 72,000 నాడులు శుద్ధి అయిపోయి చక్కగా ఆ శరీరం అంతా చక్కగా ఒక తన్మయత్వ స్థితిలో తేలికగా మారిపోయి 100 ప్రాణాయామాలు చేసే వరకే సమాధిలో
ఎక్కి వెళ్ళిపోతాము స్వామి. అయ్యో, ఈ జపమాల తిప్పితే ఎంతకు, ఎంతసేపటికి నీకు మనసు లయం కావాలి అంటుండే. నేను చాలా ఆశ్చర్యపోయినాను. అంటే అతను ప్రతి వీడియోని కేఎంసీలో చూసి 24 గంటలు అవి అంటే ఎప్పుడు సాధన చేయడం లేదా వీడియోలు వినడం, ఆ మేకలు కాస్తుంటే ఆ వీడియోలు వినడం, పోతుంటే వస్తుంటే మళ్ళా కూర్చుంటే ధ్యానమే, అవి విని 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 ఆ సంస్కారము అందులో ఫీడ్ అయిపోతుంది. అలాగే ఏ కొత్త వీడియో వచ్చినా, ఏ కొత్త టెక్నిక్ కేఎంసీలో వచ్చినా దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాన్ని సిద్ధింపజేసుకోవడం, అది అతను చేస్తున్న పని. కనుక ఆ విధంగా మంచి ఇది కావడం వల్ల దీనికి చదువుతో పని లేదు. చాలా మంది చిన్న చిన్న టీ షాప్ నడుకునే చదువు రాని వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, గొర్రెలు మేకలు కాసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు, ఈ అన్ని చేసేవాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా సాధన 7-8 గంటలు చేసేటోళ్ళు ఉన్నారు, చాలా మంచి స్థితిలో ఉన్నారు. అలాగే గొప్ప గొప్ప ఆఫీసర్స్, గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎవరైతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు సంపన్నులు, ఏ ఫలితం పొందుతున్నారో చదువు రాని వాళ్ళు కూడా సేమ్ ఫలితం పొందుతున్నారు. ఇక్కడ నమ్మకం గురి, సాధన చేస్తే మోక్షం వస్తుంది, సన్యాసం తీసుకుంటే కాదు మోక్షం అంటారు లాయర్ మాసే. కనుక సన్యాసులైనా ఆకలి కోసం తినాలి, గృహస్థులైనా తినాలి. కనుక ఇక్కడ ఎవరైనా వాళ్ళ శిష్యుడు సన్యాసం తీసుకుంటా అంటే కూడా నువ్వు సాధన చేయి భయ, క్రియ చేయి మోక్షం వస్తుంది, సన్యాసంతో కాదు నీకు మోక్షం అంటారు. కాకపోతే సన్యాసంలో ఉన్న వాళ్ళకు టైం ఎక్కువ దొరుకుతుంది అనేది అది ఒకటే కారణం, ఇక ఏ బాధ్యతలు ఉండవని. కానీ అట్లా వాళ్ళు కూడా తపస్సు చేసిన తర్వాత లోకసేవ కోసం కొంతమంది సమాజంలోకి వస్తారు, కొంతమంది మహనీయుల అవధూతలకు ఉంటారు. కనుక దీన్ని బట్టి ఒక గొర్రెలు కాసేవారు, మేకలు కాసేవారు, చదువు రాని వాళ్ళు కూడా క్రియను ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. ఆ సాధన చేస్తుంటే వాళ్ళకి ఏ రోగము జబ్బు రాకుండా ఉండడం, ఏమైనా రోగాలు ఉంటే కూడా తగ్గిపోవడం, శరీరం తేలిక, మనసు తేలిక ఉంటే గంటల తరబడి 5 నిమిషాలు ఆసనంలో కూర్చోలేని వాళ్ళు గంటల తరబడి ధ్యానంలో కూర్చోవడం వలన వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కలిగింది అన్నమాట క్రియ వలన. కనుక మనం ఒకటే నమ్మకం విశ్వాసం శరణాగతి, ప్రాణాయామ అభ్యాసము, విచారణ, ధ్యానము, శరణాగతి, అదే నిజమైన భక్తి. కనుక ఇవి చేస్తున్నప్పుడు మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనుక మరి ఇంత చదువుకున్న వాళ్ళము, ఇంత తెలివైన వాళ్ళము మనం, మరి ఇంకా ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎక్కువ గురితోటి బాగా సాధన చేయాలి. సాధన చేస్తుంటే టాబ్లెట్ తింటుంటే రోగం నయమవుతుంది, అలాగే క్రియ చేస్తుంటే ఆరోగ్యం చక్కబడుతుంది, మనశ్శాంతి, మోక్ష సాధన, భగవంతుడికి దగ్గర అవుతాం, ప్రపంచానికి ప్రాపంచిక కోరికలు తగ్గిపోయి ప్రపంచానికి దూరం అవుతుంటాము, పరమాత్మకు దగ్గర అవుతుంటాం. అంటే మానసికంగా ఇక్కడ వ్యవహారాలు చేస్తుంటాము, ప్రపంచంలోనే ఉంటాము, కానీ మానసికంగా ప్రపంచానికి దూరంగా భగవంతుడికి దగ్గర అవుతాం మానసికంగా. కనుక ఆ విధంగా మనము చక్కగా మనకు ఈ యొక్క మానవుడు భగవంతుడు ఇచ్చిన ఆ సదవకాశాన్ని, మానవ శరీరం ఎంతో పుణ్యం చేత వచ్చింది, పడవ గట్టిగున్నప్పుడే సముద్రం దాటాలి, శరీరం గట్టిగున్నప్పుడే సాధన చేసి తరించాలి, వృద్ధాప్యంలో శరీరం సహకరించదు. కనుక వృద్ధులు కూడా యువకులు అయిపోతున్నారు క్రియ ద్వారా. ఎందుకు? నాడీమండలి శుద్ధి కావడం వలన. మిగతా ఇతర ధ్యానం చేసే వాళ్ళు 20 ఏళ్ళ నుంచి అదే వంగి నిద్రపోతున్నారు, జీరో బెనిఫిట్, లో ఎనర్జీలు, రోగాల పుట్ట శరీరం, ఇక ఏదేదో మందు మనసులో కలిగిన ఆలోచనలని ఇది పొందినాం అది పొందినామనే మానసిక భ్రమలో ఉంటుంటారు. అదే క్రియ చేసేటోళ్ళు చక్కగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా, విశ్వాసంతో చక్కగా మంచి రియల్ ఎక్స్పీరియన్సెస్, మంచి మంచి అనుభూతులు, వాళ్ళు స్వయం అనుభూతులు, స్వయం అనుభవాలు పొందుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చదివిన రాసిన పుస్తకాన్ని చదివి తన అనుభవాలు లాగా చెప్పుకుంటుంటారు. ఇక కానీ అది శాస్త్రము చదివితే అవగాహననే కలుగుతుంది, కానీ సాధన చేస్తే అనుభవం కలుగుతుంది, అనుభవం అనేది గొప్పది ఇక్కడ. కనుక సాధన క్రియ చేసేటోళ్ళకు మనోభ్రమలు పోతాయి, అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి, ఊగిసలాట ఉండదు, 1000 మంది వచ్చి కన్ఫ్యూజ్ చేయలేరు కరెక్ట్ క్రియాయోగం చేసే వాళ్ళని, ఎందుకంటే ఇంకా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయలేరు, సూటి మార్గం, స్వయం రియల్ అనుభవాలు పొందుతారు కనుక. కనుక రాముడు, కృష్ణుడు, ఋషులు, దేవి దేవతలు, ఉపనిషత్తు కాల ఋషులు ఏ సాధన చేశారో అదే క్రియాయోగం. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఋషులంతా ఏ సాధన చేశారో అదే క్రియాయోగం. కనుక ఇది ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది. కొద్ది సాధన చేసినా కానీ 6 నెలలకు 3 నెలలకే సాధకులకు ఎంతో బెనిఫిట్స్, ఎంతో లాభం కలుగుతుంది. కనుక మళ్ళీ ఇక వదిలిపెట్టరు అనమాట, తెలియక కొన్ని వ్యసనాలకు బానిసైనా నిజమైన ఆనందము, వ్యసనాలతోటి రోగాలు వస్తున్నాయి, వ్యసనాలతోటి డబ్బులు ఖర్చు, ఎనర్జీ ఖర్చు, ఖర్చు టైం వేస్ట్, ఇక రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ నిజమైన శాంతి ఆనందం పొందుతున్నాం కనుక ఇంకా బయటికి మనసు వెళ్ళమన్నా వెళ్ళదు. ఆ కోరికలు మనం వదిలిపెడితే మళ్ళీ తగిలించుకుంటారు, కానీ మనని వదిలిపోతాయని అనమాట అవి. ఆ భోగాలు మనని వదిలిపోతాయి, అవి బలవంతంగా వదిలితే మళ్ళీ తగిలించుకోవచ్చు, కానీ
అవే వదిలిపెట్టిపోతాయి. ఎక్కడ మర్యాద చేయరు ఒక ఇంటికి, బంధువు వెళ్తే మర్యాద చేయకపోతే మళ్ళీ వస్తామంటే వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. మర్యాద చేస్తే 4 రోజులు ఉంటారు. అలాగే మనము భోగాలని విషయ వాసనలని అరిషడ్వర్గాలకు మర్యాద చేస్తే తిష్ట వేసి కూర్చుంటాయి. వాటికి మర్యాద ఇవ్వని చోట ఉండవు, పారిపోయి ఇంకొకరి దగ్గర, ఇంకెవరైనా మర్యాద ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్తాయి. అరిషడ్వర్గాలు ఇవి, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఇవి అనమాట. అలాగే 3 గుణాలు, అలాగే అరిషడ్వర్గాలు, మనలో ఉండే దుర్గుణాలు, మనలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మన మర్యాద ఇవ్వము గనక అవి పారిపోతాయి. తెలియక కొన్ని ఉన్నా గానీ సాధనలో రాకముందు ఉంటుంటాయి, సాధన చేస్తుంటే వదిలిపోతాయి అనమాట. సబ్బు పెడుతుంటే వస్త్రానికి మురికిపోయినట్టు, స్నానం చేస్తే శరీరానికి మురికిపోతుంది, ప్రాణాయామం చేస్తే మనసుకుండే మురికిపోయి మనసు అంతర్ముఖమవుతుంది అనమాట. కనుక వెహికల్ని బ్రేకుల ద్వారా వెహికల్ని కంట్రోల్ చేయొచ్చు, ప్రాణాయామ తోటి మనసును కంట్రోల్ చేయొచ్చు, రిమోట్ ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు. కనుక మన శ్వాసనే మనసు, మనసే శ్వాస. ప్రాణాయామ అభ్యాసం వలన మనసును కంట్రోల్ చేస్తే, ఈ యొక్క ప్రాణాన్ని కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది. కనుక ఇది ప్రాణాయామ టెక్నిక్ లేకుండా ఈ కాలంలో కలియుగంలో మనుషులకి ఆరోగ్యం చక్కబడదు, మనశ్శాంతి ఉండదు, ప్లస్ ధ్యానం అసలు కుదరదు. ప్రాణాయామ తోటి వెంటనే మనోలయం జరుగుతుంది, ధ్యాన స్థితి అందుకుంటాం, పరమానంద స్థితిని అందుకొనగలుగుతాం. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకా అయ్యా ఎవరైనా గ్యాప్ ఇవ్వకుండా టకాటక్. స్వామి, ఆయన గురువు గారు 300 ఇయర్స్ శరీరంతో ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు ఎందుకు శరీరాన్ని వదిలిపెట్టారు స్వామి? అంటే మహా అంటే ఇప్పుడు అయ్యా టైం అయిపోయింది, మాణికేశ్వరి మాత ఉంది, ఆమె ఇంతకుమించి బాగానే 86 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు జీవించింది. మన లాక్డౌన్ ముందలనే, ఇంకా లాక్డౌన్ వస్తుందనగానే నేను అన్నాను, ఈ కరోనాకు అంటే ముందు మహనీయులు, కొంతమంది మహనీయులు అంతా మహాసమాధి అయ్యారు కరోనా కంటే ముందే 2020లో. వాళ్ళు మహాసమాధి అయినా ఒక 20 డేస్కే ఈ యొక్క కరోనా మహమ్మారి భారతదేశానికి వచ్చింది. చూసారా, కొద్ది కొద్ది మంది మహనీయులు ఎలా అంటే, మరి అన్ని సంవత్సరాలు జీవించారు, అయ్యో మా పక్క ఊరిని దర్శనం చేసుకోలేకపోయినాము, లేదా అమ్మని కొన్నిసార్లు దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు వారి పాఠాలలో పుస్తకాల్లో చదవాలి, చరిత్రలో జీవిత చరిత్రలో చదవాలి, ఆ పక్కన ఉన్నప్పుడు వాళ్ళని చూడలేకపోతాం. కానీ మరి వాళ్ళని కథల లెక్కన స్టోరీల లెక్కన చెప్పుకుంటారు అటువంటి యోగులది తర్వాత. అయితే మరి మన మధ్యలోనే నడయాడిన వాళ్ళు, వాళ్ళ సమయం వచ్చినాక వెళ్ళిపోతారండి, ఎవరు ఆగేది లేదు, స్థిరం కాదు భూమి మీద ఎవరైనా కానీ. వాళ్ళ సమయం వచ్చినప్పుడు కొంతమంది సజీవ సమాధి అవుతారు, కొంతమంది జీవిత సమాధి అవుతారు, కొంతమంది ఇక ముందే చెప్పేసి ఒక సమాధి కట్టుకొని అందులోకి వెళ్తారు, ఇంకా కొంతమంది మామూలుగా సహజంగా అందరికి వచ్చినట్టు మరణం వచ్చేస్తుంది సమయం వచ్చినప్పుడు. కొంతమంది ఇదిగో, స్వామి కొంతమంది ప్రయాణ కాలే మనసా చలేచా భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రూరు మధ్యే ప్రాణం అవేశ సమ్యక్ సతం పరం పురుష ముపైతి దివ్యం అన్నట్టుగా భగవద్గీతలో చెప్పినట్టు సిద్ధాసనంలో చక్కగా కూర్చొని ప్రయాణ కాలే అంటే మరణకాలం ఆసన్నమైనప్పుడు, లేదా దేహం వదలాలని ఆయనకు సంకల్పం కలిగినప్పుడు, కోరికలు ఉప్పు బస్త మోసేవాడు ఎంతసేపు మోస్తాడు, ఏనో తాను పడేసి ఉండాలనుకుంటాడు. శరీరం యోగికి జ్ఞానం వచ్చిన తర్వాత ఉప్పు బస్త మోసినట్టే అంటారు రమణ మహర్షి. ఎంత వయసుతో జీవించిన వాడిని కాదు, బ్రహ్మజ్ఞానం వచ్చింది లెక్క అని అంటారు రమణ మహర్షి. ఆయన 50 సంవత్సరాలు వరకే జీవించాడు రమణ మహర్షి. అయితే మరి ఎంతకాలం జీవించిన వాడిని కాదు, బ్రహ్మజ్ఞానం వచ్చింది లెక్క అంటారు. ఇంకొకటి, జ్ఞానులకి ఉప్పు బస్త మోసేవాడికి బరువే కదా, జ్ఞానులకు కూడా శరీరం బరువే, ఎప్పుడు వదిలేతామని చూస్తుంటారు. వాళ్ళు నిలుపుకుంటే ఎవరికి లాభం అంటే శిష్యులకి, అతని స్టూడెంట్స్కు లాభం. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులు బతుకుంటే మన పిల్లల్ని ఎత్తుకుంటారు, ఇల్లు ఉడుస్తారు, వంట చేస్తారు, ఇల్లు క్లీన్ పెట్టుకుంటారు, మన పిల్లల్ని ఎత్తుకుంటారు, మనకి చాకరీ చేస్తుంటారు, ఏదున్నా కానీ పిల్లలకు ఉపయోగపడతారు తల్లిదండ్రులు ఎంతకాలం ఉన్నా. అలాగే గురువులు శిష్యులకి కావలసినంత ఉపయోగపడతారు. వాళ్ళు దేహం నిలుపుకుంటే గురువులకు కాదు ఉపయోగం ఎక్కువ, శిష్యులకే ఉపయోగం అంటారు ఎవరు, రమణ మహర్షి అంటారు. ఎందుకంటే వాళ్ళు తరించారు, వాళ్ళు ఏది పొందాలన్నా అది పొందారు, కానీ ఇంకా వాళ్ళకు నిలుపుకున్నా నిలుపుకోకున్నా లాభం లేదు శరీరం. కనుక అలాగే వాళ్ళు ఎప్పుడు వదిలేతామా అని చూస్తారు. పూర్వకాలంలో 10 సంవత్సరాల లోపే పెళ్ళిళ్ళు జరిగేది, అప్పుడు బీదరికం ఎక్కువ ఉండేది. అప్పుడు ఏంటంటే కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్తగా అయినా బంగారు వస్తువులు, ఆభరణాలు, తర్వాత ఇవన్నీ వచ్చేదనమాట. కొత్తగా పెళ్ళి అంటే చాలా సంబరం అనమాట, కొత్త ఫ్యామిలీ, కొత్తగా అత్తగారు, ఇవి అవి అని కొన్ని రిలేషన్షిప్ వస్తాయి కదా, బావమరుదులు, కొత్త చుట్టాలు, ఇవన్నీ ఒక ఒక సంబరం ఉండేది. చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టుగా ఒక
పెళ్ళి అంటే ఈ కాలంలో ఏమి పెళ్ళి అంటే సంబరం ఏం పెద్దగా మరి గృహస్థులకే తెలియాలి కానీ ఇక కానీ అయితే ఆ విధంగా చిన్న కాలంలో అట్లాగే మరణం అంటే అంత సంబరం అంట అట్లా అట్ అంత ఇది ఎందుకంటే నేను మోక్ష స్థితిని అందుకుంటున్నాను అనే ఒక ఇది ఇది ఇంకా అంటే శరీరం ఉంటే దీనికి రోగము నొప్పి బాధ కర్మ ఇవన్నీ ఉంటాయి ఈ కర్మ చేసింది అయిన తర్వాత ఇక అంటారు గురువుగా గురువులు దేహం వదిలితే సూక్ష్మ శరీరంలో ఎక్కువ సహాయం అందియగలుగుతారు ఇప్పుడు ఈ శరీరానికి ముసల్తనం రోగము నొప్పి బాధ షడ్ భావ వికారాలతో కూడుకున్నది అంటే పుట్టుట పెరుగుట వృద్ధి నొందుట ఉంటుంది కదా మరణించుట ఇవన్నీ క్షీణించుట మరణించుట అనేది షడ్ భావ వికారాలు 6 వికారాలతో కూడుకున్నది శరీరం కనుక భోజనం ఎక్కువ చేస్తే పెరుగుతుంది తగ్గిస్తే చిక్కిపోతుంటుంది ఉంటాయి కదా ఇవన్నీ మార్పులతో కూడుకున్నది అలా ఈ షడ్ భావ వికారాలతో కూడుకున్నది షడ్ భావ వికారాలు దేనికి శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు అలాగే రోగము ముసల్తనము నొప్పి బాధ ఇవన్నీ శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు మరి ఆత్మ స్థాయిలో వర్క్ చేస్తే ఎట్లుంటది అంటే దానికి ఏమి టికెట్ అవసరం లేదు ఎక్కడైనా ప్రయాణించవచ్చు సూక్ష్మ శరీరం కనుక ఈ శరీరానిక ఎట్లా పడితే అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి కనుక ఆ సూక్ష్మ శరీరంలోనే ఎక్కువ సహాయం కలుగుతారు గురువు అయితే అని మరి లాహిరి మహాశయ కూడా చెప్తారు గురువు అంటే 3 మూరల శరీరం కాదు నాయన నీ యొక్క కూటస్థమే గురు స్వరూపము అదే ఆత్మ స్వరూపము 3 మూరల శరీరాన్ని గురువు అనుకోకు నీ కూటస్థానే గురు స్వరూపము అదే దైవ భగవత్ స్వరూపముగా భావించు గురువు దేహం వదిలిన తర్వాత ఇంకా ఎక్కువ సహాయం చేయగలుగుతారు నీవు స్మరించినంత మాత్రాన సహాయం చేయగలుగుతారు నువ్వు క్రియ చేయి క్రియనే గురువు క్రియ ద్వారానే రక్షణ పొందుతావు క్రియ ద్వారానే మోక్షం పొందుతావు అని లాయరి మాసే చెప్పేవాడు కనుక ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాము ప్రయాణ అంటే కొంతమంది యోగులు ఇలా కూడా దేహం వదులుతారు ఎందుకంటే ప్రయాణకాలే మనసా చెలేచ అంటే ప్రయాణకాలంలో అంటే దేహం వదిలే సమయంలో ఎలా అంటే యొక్క వాళ్ళు ఎంత సునాశంగా అంటే కనురెప్పలు కొడితే మనకేమైనా కష్టంగా ఉంటుందా కష్టం ఉండదు కదా నీరు తాగితే కష్టంగా ఉంటుందా నమిలి తింటే కష్టం కానీ నీరు తాగడానికి కష్టం కాదు కదా అంత సునాయాసంగా దేహాన్ని వదలగలుగుతారు అలాగే అంత సునాయాసంగా సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతారు ఇక ఈ ప్రాణాయామాలు చేసి ఇక్కడ అక్కడ చాలా బంధనాలు వేసి కొత్త వాళ్ళు అవస్థ పడుతుంటే కూడా మనసు చెల్లిస్తుంటది కానీ ఈ యొక్క యోగులు అంత సునాయాసంగా సమాధిలోకి వెళ్ళగలుగుతారు అంత సునాయాసంగా కూడా వాళ్ళు శరీరంని వదలగలుగుతారు అయితే మరి ఆ ప్రయాణకాలం అంటే శరీరం వదిలేటప్పుడు ప్రయాణకాలే మనసా చెలేచ ఈ చెలుస్తున్న ఈ మనసుని ఏం చేస్తారంటే మనసుని మనసా చెలేచ ఈ ఈ చెలుస్తున్న మనసుని భక్త్యాయుక్తో అంటే భక్తి చేత అంటే శరణాగతి చేత సిలండర్నెస్ చేత యోగ యుక్తి చేత అంటే యోగ టెక్నిక్ చేత ఈ ప్రాణాయామ టెక్నిక్ చేత భక్త్యాయుక్తో యోగ బలం చేత యోగ బలం అనేది చాలా గొప్పది అనమాట యోగ బలం చేత దాన్ని సునాయాసంగా వాళ్ళకి అభ్యాసం ఉండి ఉంటుంది కనుక మళ్ళీ ఏదైనా యోగి వ్యవహారాల్లో ఉంటే ఆ వ్యవహారాలు ఇప్పుడు కాశిరెడ్డి నాయన ఉన్నారు దేహం వదిలేటప్పుడు 20-40 రోజులు ఆయన ఆహారం తీసుకోలే జస్ట్ ఒక గ్లాసు పాలే అన్ని రోజులు ఆయన సాధనలో గడుపుతూ ఉన్నాడు ఆయన ఆయన దేహ ఆయనకు అవి ఆయనకు తెలిసి వచ్చింది ఇంకా నేను ఎప్పుడు దేహం వదులుతాను అని అట్లా యోగులు కూడా ఒక 41 డేస్ ముందే ఏం చేస్తారంటే మరణాన్ని తెలుసుకొని ఆహారం పూర్తిగా వదిలేసి ఒక గ్లాసు పాలో ఇవో తాగుతూ ఇంకా సీరియస్ గా సాధన చేసి మళ్ళీ లైన్ క్లియర్ చేసుకుంటారు ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు వ్యవహారాల్లో ఉంటుంటారు కదా అలా ఆ వ్యవహారాలు ఉండి మఠాలు కట్టి సేవ చేస్తూ తిరిగిన యోగి కూడా వ్యవహారాలు మానుకొని అంటే రోజు ఉదయం సాయంత్రాలు సాధన చేస్తారు కానీ ఇక ఫుల్ టైం మళ్ళీ సాధన చేసి లైన్ క్లియర్ చేసుకుంటారు వృద్ధాప్యంలో మళ్ళా అలా అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క యోగ బలం చేత దాన్ని సహస్రారంలో ప్రాణాన్ని భ్రూరు మధ్య ప్రాణం అవ్యేస సమ్యకు భూమధ్యంలో ప్రాణాన్ని చక్కగా స్థిరంగా నిలిపి ఆత్మజ్యోతి స్వరూపమైన కూటస్థ చైతన్యాన్ని దర్శిస్తూ ఓం ఇత్తేకాక్షరం బ్రహ్మ ఓం అనేది ఓం ఇతి అక్షరం బ్రహ్మ ఓం ఇతి అక్షరం బ్రహ్మ ఓంకారమే ఓంకారం అనే అక్షరమే పరబ్రహ్మము శబ్ద బ్రహ్మము శబ్ద బ్రహ్మం ఆధారంగా పరబ్రహ్మని దర్శించాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి కనుక ఈ శబ్ద బ్రహ్మని ఆధారంగా పరబ్రహ్మని స్మరిస్తూ అయితే ఇక భక్తాయుక్త యోగ బలైన చైవ సతం పరం పురుషం ఉపైతి దివ్యం సతం పరం పురుషం ఉపైతి దివ్యం ఆ పరమ పురుషుడైన ఆ పరమాత్మ ఆత్మస్వరూపమైన పరమ పురుషుణ్ణి దివ్య కాంతులతో కోటి సూర్యుల తేజస్సుతో వెలిగి ఆ పరమ పురుషుణ్ణి కూటస్థంలో దర్శిస్తూ ఓం ఇతి అక్షరం బ్రహ్మ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారాను మా మనుస్మరన్ ఆ ఓంకార స్వరూపాన్ని దీర్ఘంగా ఉచ్చరిస్తూ ఆ ఓంకార స్వరూప అధిష్టాన దైవమన్న భగవంతుని స్మరిస్తూ
ఓం ఇత్తేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మా మనుస్మరాన్ మం నన్ను స్మరిస్తూ య ప్రయాతి త్యజన్ దేహం ఎవరైతే ఈ విధంగా దేహం వదులుతారో సయాతి పరమాంగతిం అట్టి వాళ్ళు నన్నే పొందుతారు అన్నట్టుగా యోగులు అలా అందరిలాగా మలమూత్రాలు విడుచుకుంటూ ఏడుస్తూ రోగంతో నొప్పితో బాధతో చని దేహం వదలరు. వాళ్ళు సంకల్ప శక్తి ఇచ్చాశక్తి ఉంటుంది. భీష్ముడు రక్తమంతా పోయి బాణాల మీద ఉన్న 18 రోజులు ప్రాణాలు యోగ బలం చేత నిలుపుకున్నాడు. ప్రాణం అంత రక్తమంతా పోయినాక ఉంటదా? చనిపోతారు మనిషి. కానీ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అంటారు కదా, ఈ 3 రకాల శక్తులు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటాయి. ఆ యొక్క వాళ్ళ సంకల్ప శక్తి ద్వారా ప్రాణాన్ని నిలబెట్టుకుని ఏ రోజు దేహం వదలాలనుకున్నారో ఆ రోజు వాయిదా కూడా వేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు యోగులకి పనులు పూర్తి కాకపోతే మరణాన్ని కూడా వాయిదా వేసుకుంటారు. అలాగే ఇంకా కావాలనుకున్నప్పుడు కూడా పనులన్నీ అయిపోయినాక ముందుగానే కూడా వాళ్ళు ఇక అనుకున్న సమయానికి వాళ్ళకు సంకల్పం వచ్చినప్పుడు ఈ విధంగా చక్కగా సిద్ధాసనంలో కూర్చొని ఇక భక్తాయుక్త యోగ బలైన చేయవ అన్నట్టుగా యోగ బలం చేత ఆ విధంగా సునాయాసంగా కనురెప్పలు ఆడించినట్టు, కనురెప్పలు ఆడించుటకు కష్టం లేదు, పువ్వుని దించుటకు కష్టం కాదు, నీరు తాగుటకు కష్టం కాదు, సులభమైన పనులు ఇవన్నీ అంత సునాయాసంగా వాళ్ళు ఆ ఇక అందుకనే ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి కొండలు దేమంటే చెట్టు దేమంటే గట్టు తెచ్చినాను, సముద్రాన్ని లాంగ్ జంప్ చేసినాను, గాని ఈ మనసుని నిలిపి నిర్వికల్ప సమాధిలో నిలవడం మహా కష్టమయ్యా. పులినోట్లో తలపకాయ పెట్టి తప్పించుకుంటాను, కత్తి పట్టుకొని ఈ భూమండలానికి ఏక చిత్రాపతి చిత్రాధిపతిని కూడా కాగలుగుతా, గాని మనసుని నిలిపి నిర్వికల్ప సమాధి నిష్టలో నిలవడం ఎంత ఘనునికైనా కష్టమయ్యా అంటాడు. కనుక అన్నిటికంటే ఏం కష్టమయ్యా అంటే మనసు నిలపడమే కష్టం అంట. మనసు కదలకుండా కూర్చో అంటే దానికి కష్టం చిన్నపిల్లవాడిలాగా. ఇక శరీరానికి ఏమో పరిగెత్తితే కష్టం, మనసుకి ఏమో కూర్చుంటే కష్టం. కనుక దాన్ని అభ్యాసం యోగ బలం చేత అభ్యాసం చేసి ప్రాణాయామ టెక్నిక్ ద్వారా రిమోట్ ద్వారా టీవీ కంట్రోల్, వెహికల్ ద్వారా వెహికల్ ని బ్రేకుల ద్వారా కంట్రోల్ చేసినట్టు ప్రాణాయామ తోటి మనసుని కంట్రోల్ చేయాలని ఋషులు చెప్పిన టెక్నిక్ అనమాట. అందుకనే ఇలా విచారణ చేస్తాం, సెల్ఫ్ ఎంక్వైరీ, మనసులో వైరాగ్యం పుడుతుంది, ప్రపంచ ఆకర్షణ తగ్గుతుంది విచారణ చేస్తే. కనుక విచారణ చేస్తాము, ప్రాణాయామ అభ్యాసం చేస్తాం, శరణాగతి సరెండర్నెస్ ఉంటాం, ఈ 3 టెక్నిక్లని వాడతాం ఇక్కడ. కనుకనే తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఈ 3 టెక్నిక్లు వాడితేనే దాన్నే క్రియాయోగము అంటారు తప్ప ఊరికి ప్రాణాయామ చేస్తేనో ఆసనాలు వేస్తేనో క్రియాయోగము కాదు. చాలా మంది అనుకుంటారు ఈ ముద్ర పెట్టుకో ఆ ముద్ర పెట్టుకో ఇది పెట్టుకో ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు, అది కాదు క్రియాయోగం అంటే. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ యోగ. ఉపనిషత్తు సారం భగవద్గీత, ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు. సకల ఉపనిషత్తు సారాన్ని మనకు అష్టాంగ యోగం రూపంలో ఇచ్చి దాన్ని షార్ట్ కట్ లో క్రియాయోగ రూపంలో ప్రాక్టికల్ లో ఇచ్చారు. సమాధి గురించి గొప్పగా వర్ణించి సమాధి పాదంలో, మళ్ళా అలాగే సాధన పాదంలో ప్రాక్టికల్ గా ఈ క్రియాయోగం ది బెస్ట్, అందరు చేయొచ్చు, అందరు గృహస్థులు చిన్నపిల్లలు వృద్ధులు చేయొచ్చు, ఈజీ మార్గము ఫ్లైట్ మార్గము, తొందరగా మోక్షాన్ని అందించేది ఈ తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానము కలిపి చేయాలని పతంజలి మహర్షి మనకు అందించారనమాట. కనుక ఇది ప్రతి ఋషి అష్టాంగ యోగాన్ని ఆచరించారు. మీరు ఏ ఋషి చరిత్ర అన్న తీసుకోండి, కనుక అది ఏది ఋషి పరంపర అంటారంటే సాధన, ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాస్ 5 లెవెల్గా ఉంటాయి. ఇవేవి చేయకుండా కూడా ఈ యోగం ఆ యోగం నాదే సూటి మార్గం ఓహో టాట్ అని హంగామా చేస్తారు. గురు పరంపర ఉండదు, ఓ గురువు దగ్గర శిక్షణ తీసుకోరు, వ్యాపారాల్లో లాస్ అయిన వాళ్ళు గురువులుగా మారి రకరకాలుగా ఫ్యామిలీని పక్కన పెట్టుకొని వాళ్ళని సిద్ధ మహాత్ములుగా ప్రకటించుకొని స్వయం ప్రకటిత గురువులు స్వయం ప్రకటిత పీఠాధిపతులుగా చెలామణి అవుతున్నారు. కనుక ఇట్లా ఈ విధంగా ఋషి పరంపరలో ఉన్నప్పుడు ఈ 5 ముద్రలు ఈ 5 రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ఇన్ని రకాలుగా యోగా సెంటర్లో వెళ్తే ఇన్ని రకాల చెప్తున్నారు, ఎవరైనా కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ ఈ 5 ముద్రల గురించి ఎవరైనా చెప్తున్నారా? సమస్త యోగ శాస్త్రం యొక్క రహస్యం ఇదే, పంచముద్రలు లేనిది. అందుకనే శివరామ దీక్షితులు పంచముద్రలు పట్టే పద్ధతి ప్రస్తుత మెరుగరవరన్న పల్లెటూరు వాళ్ళ కోసం తత్వాలు రాశారు. ఇప్పుడు అదే సాంప్రదాయంలో ఏమంటున్నారు అంటే ఏ సాధన నీకేలను విషానికి పనికిరాదు, వినుమా అయ్యా నీకు ఏ సాధనతో నువ్వు అహం బ్రహ్మస్మి అనుకో అంటున్నారు. ఇప్పుడు అదే పరంపరల వాళ్ళ గురువులు మొదటి గురువులు ఏమేం చెప్పారు, పంచముద్రలు పట్టే పద్ధతి ప్రస్తుత మెరగరవోరన్న మొదలు ఏబిసిడీలు ఎత్తుకోరు ఆయన అంటుండి. ఏబిసిడీలకి దిద్దుతేనే పైకి పోతావు. కనుక అవి ఏంటి పంచముద్రలు? పంచముద్రలు అంటే ఇది ఒక కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ ఈ 5 ముద్రలు అన్నమాట.
కనుక ఈ ఐదు మనం మనం షణ్ముఖి అంటే ఏంటిది ఇక్కడ జ్యోతిముద్రని షణ్ముఖి అంటున్నాం, శాంభవం మధ్యమ అట్లా ఇవన్నీ ఈ పంచముద్రలు ఈ క్రియాయోగంలో వస్తాయి. పంచముద్రలు లేని క్రియాయోగం లేదు, ఏ యోగం లేదు. ఇవి అంతరంగిక ముద్రలు. చాలా మంది ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో అంటున్నారు. అట్లా పట్టుకునేటి వారి అవి గాలి ముద్రలు, ఒట్టి ముద్రలు అవి. వాటితో ఒరిగేది ఏమి లేదు. అర్థమైంది కదా? అవి సర్కస్ విన్యాసాలు, ఆసనాలు కూడా సర్కస్ లో విన్యాసాలే. అర్థమైందిగా? గాలి కాసేపు బంధించి నీళ్ళ మీద కూడా తెలియచ్చు, అది పెద్ద ఘనకార్యం కాదు. కానీ మనసుని నిలిపి అంతర్ముఖం చేసి సమాధి నిష్ట నిలవడం అనేది గొప్ప. కనుక అవన్నీ కూడా దొమ్మరి విద్యలు అంటారు. దొమ్మరి విద్యలు అంటే ఏంటిది? ఇవి సర్కస్ అనమాట. సర్కస్ తో వదిలేది ఏం లేదు. కనుక అవి కాదు మనకు కావాల్సింది. జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడం నేర్చుకోవాలి. కనుక ఊరికే వేదాంతం చదివి అహం బ్రహ్మస్మి అనుకుంటే వదిలేది ఏం లేదు. ఊరికే సర్కస్సులో చేసినట్టు ఆసనాలు చేస్తే వచ్చేది ఏం లేదు. జీవాత్మని పరమాత్మను ఐక్యం చేయడం అనేది తెలుసుకోకపోతే ఇవన్నీ సున్నా. ఎన్ని శాస్త్రాలు చదివి ఎంత విద్యలు నేర్చుకున్నా అవన్నీ సున్నా. ఈ ఒక్కటి జీవాత్మని పరమాత్మను ఐక్యం చేయడం తెలుసుకున్న వాళ్ళే నిజమైన తెలివైన వాళ్ళు. అవి వదిలి అన్ని చేస్తున్నారు కానీ అది ఒకటి మాత్రం చేయట్లేదు. కనుక ఆధ్యాత్మికం అంటే అది చేయాలి. ఆధ్యాత్మికం అంటే ఏంటిదా? యాత్రలు చేయడం, పారాయణాలు, పూజలు, ఇవన్నీ బిగినింగ్, బిగినింగ్ స్టేజ్. అక్కడే కాదు ఆసనాలు ఇవే, అష్టాంగ యోగం ఇవే కాకుండా అక్కడే ఆగకుండా మనకు ఆ జీవాత్మని పరమాత్మలో ఎప్పుడు ఐక్యం చేయగలుగుతాం? ప్రాణాయామ టెక్నిక్ వలన. భ్రమణ మహర్షి అంటే గొప్ప వాళ్ళు, అందరు నాలాంటి వైరాగ్యం ఉండదు. నేను చిన్నప్పుడే కౌపీనం కట్టుకొని భగవంతుడే రావాలి కావాలి నాకు ఏది వద్దనుకొని కఠోర నియమం పాటించిన వాడిని. నాకే 17 సంవత్సరాలు పట్టింది. కనుక ప్రాణాయామ తోటి మనోలయం జరుగుతుంది. అందరు చేయొచ్చు ప్రాణాయామ, చాలా మంచిది అంటాడు మహానుభావుడు. మరి కనుక ఋషులు, గొప్ప గొప్ప ఋషులు ఏం చేశారు? ఏం ఆచి వివేకానంద స్వామి చరిత్ర చూడు. ఆయన పతంజలి సూత్రాల గురించి చికాగోలో బ్రహ్మాండమైన ఉపన్యాసం చెప్పి రాజయోగ మెడిటేషన్ అంటారు. రాజయోగం అంటే ఏంటిది? ప్రాణాయామ రాజయోగం. రాజయోగం అంటే అదేదో అనుకోకండి. రాజయోగం అంటే అన్ని యోగాల్లో రాజు లాంటిది, అన్ని రాజ యోగాల్లో ది బెస్ట్, మనసును అంతర్ముఖం చేసేది అదే ప్రాణాయామ మెడిటేషన్ అంటారు. దయానంద సరస్వతి ఐసుగడ్డ మీద తపస్సు చేస్తూ ఒక బ్రిటిషర్స్ వస్తాడు. ఏంటి స్వామి చలి పెడతలేదా, నేను ఇంత పెద్ద కోట్లు వేసుకున్నాను అంటే తాకి చూడు అని అంటాడు. తాకి చూస్తే సుర్రం అంటది పెనం మీద చేసినట్టు. ఎట్లొచ్చింది స్వామి నువ్వు చూస్తే? దిగంబరంగానే కౌపీనమే కట్టుకొని ఐసు మీద హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తున్నావు అంటే కాలుతుంది అన్నాడు. అంటే ఇదే మరి మా టెక్నిక్ అన్నాడు. కనుక మరి ఆ విధంగా అట్టి యోగ సాధన చేసి అట్టి తపస్సు చేశాడు కాబట్టి 3300 గురుకులాలు అందరికి వేద విద్య ఫ్రీగా అందించాడు 12 సంవత్సరాల కోర్సుని. ఆ మహానుభావుడులో ఉండే సమానత్వం ఇంకెవరిలో లేదు. ఏదంటే శంకరాచార్య చాలాసార్లు విష ప్రయోగం కూడా జరిగింది స్వామి దయానంద సరస్వతి. జరిగినా జీర్ణించాడు, విష ప్రయోగం కూడా జీర్ణించాడు. కాకపోతే గాజు పెంకులు దంచి పాలలో కలిపి ఇవ్వడం వలన అప్పుడు ఇబ్బంది కలిగింది. కానీ దీపావళి రోజు అంటాడు 600 సంవత్సరాలు ఈ శరీరాన్ని నిలపాలని తీసుకొచ్చినా ఒరే ఒరే నాశనం చేస్తేవి కదా అని వాళ్ళ శిష్యుడికి. ఒక వేషని నీకు అభ్యాసం చేస్తే వేష కమ్మడబోయినావు గారు నాయనా, మళ్ళీ మిగతా శిష్యులు వస్తే నిన్ను చంపేస్తారు, పోరబాబు వెళ్ళిపో, వెళ్ళిపోయి ఇంకా అక్కడ నేపాల్ దేశం వెళ్ళిపో అని డైమాండ్స్ ఇచ్చి ఒక మూట ఇచ్చి పంపిస్తాడు. కనుక అట్లా మహానుభావులు అంత క్షమాగుణం అంత ఇది. 600 సంవత్సరాలు ఈ శరీరాన్ని నిలిపెట్టట్టు తయారు చేసినాను కానీ నువ్వు ఒక్క రోజులో నాశనం పట్టిస్తువి అని లోపల శ్వాసను బంధించి కుంభకం చేస్తే గాజు పెంకలు బయటికి పెగిలించుకొని వస్తాయి. కనుక ఆ విధంగా రక్తమయం అవుతుంది శరీరం అంతా. కనుక ఆ విధంగా మరి ఆ మహానుభావుడు ఇట్లా అట్టి యోగ సాధన అట్టి మహానుభావులకు ఉన్నది. కనుక మరి శంకరాచార్య మరి ఎంత పెద్ద యోగి, మహాయోగి, అష్టాంగ యోగి ఆయన. అందరు ఏమంటారు అంటే శంకరాచార్య అంటే గొప్ప వేదాంతి అండి అంటారు. శంకర్ మళ్ళీ ఎవరు అంటారు? శివానందల హరి, సౌందర్య హరి చదివారు అనుకో, చాలా గొప్ప భక్తుడు అండి. తల్లి దగ్గర బిడ్డలాకానే ఉన్నాడు శివానందల హరిలో, సౌందర్య హరిలో, తండ్రి దగ్గర పుత్రుడులాగా. ఎంత గొప్పనో, నాకు పాండిత్యం రాదు, చదువు రాదు, తెలివి లేదు, నేను ఒక అమాయకుడిని, నీ భక్తి తప్ప నాకేం లేదు అంటారు. ఎంత గొప్ప స్తోత్రాలు అవి. అలాగే ఒక దాసుడు లాగా భావిస్తారు. గురు స్తోత్రాలు చూస్తే గురువుకు దాసుని అమాయకుణ్ణి అని. ఎంత గొప్పగా గురు స్తోత్రాలు చేశాడు ఆయన. అవి చూస్తే ఒక గురు భక్తుడే అనుకుంటారు, దైవ దాసుడే అనుకుంటారు శివానందల హరి, సౌందర్య హరి, భజ గోవిందం చదివితే. అలాగే ఆయనని వేదాంతంలో ఆత్మబోధ, జ్ఞానబోధ, వేదాంత డిమ్డిమ, అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఆయన తోటి, వివేక చూడమని. ఇవన్నీ చదివితే ఆయన గొప్ప వేదాంతి, అహం బ్రహ్మాస్మి అనుకో అన్నట్టుగానే కనిపిస్తాడు. అందులో సాధన చతుష్టయం గురించి చెప్పాడు. వారు యోగ తారావళి చదివితే ఈయన ఒక యోగే,
ఇంకేం తెలియదు. యోగి యోగి యోగ మార్గం వల్లనే తరించాడనుకుంటాడు. యోగ తరంలో నీకు సమాధి కలగాలంటే మహాబంధనం వేసుకో అంటాడు. ఎంత బాగా రాశాడు ఆ బంధ ముద్రలని, స్తోత్రాలు చేశాడు. ఆ ముద్రలని స్తోత్రాలు చేశాడు ఆయన, పొగిడాడు, స్తోత్రాలు చేశాడు, నమస్కరించాడు ఆ ముద్రలకి. కనుక ఎంత గొప్పగా రాశాడు ప్రాణాయామ టెక్నిక్ గురించి. మనం అన్ని అన్ని లయాల్లో 1108 లయ యోగాలు ఉన్నాయి. లయాలు ఉన్నాయి, 1108 లయ యోగాలు ఉన్నాయి. ఆ లయ యోగంలో కేవల కుంభకం అనేది చాలా గొప్పది అంటాడు. అన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అన్నిట్లలో కేవల కుంభకం అనేది ఒకటే చాలా గొప్పది. కనుక అట్టి కేవల కుంభకానికి నేను నమస్కరిస్తున్నాను. కనుక అది సాధించండి, అది సాధించండి అంటే మీరు మహాబంధనం వేయండి. దాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలని గొప్పగా రాసి ఆయన 32 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించాడు. ఆయన ఒక యోగీశ్వరుడే దాని యొక్క లోతుపాతుల్ని తెలుసుకొనగలుగుతాడు, దాని అర్థం అవుతుంది. అలాగే దానికి ఇప్పుడు భగవద్గీతలో పండితులు యోగ శ్లోకాలు చెప్పరు. 4వ అధ్యాయం, 8వ అధ్యాయం వారు దాని జోలికి వెళ్ళరు. ఎందుకు? యోగే దానికి న్యాయం చేయగలుగుతారు. కనుక అలాగే ఎవరి శ్లోకాలు వాళ్ళు తీసుకుంటారు, భక్తి యోగమే చెప్తారు కొంతమంది 12వ అధ్యాయం, కొంతమంది ధ్యాన యోగమే 6వ అధ్యాయం మొత్తం ధ్యాన యోగమే ఉంటుంది. యోగాభ్యాసి, యోగ బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏమి తినాలి, ఎట్లా తినాలి, ఎట్లా సాధన చేయాలని ఉంది. ఆ సాధన చేస్తే యోగారూఢ స్థితి కలుగుతుంది అని చెప్పాడు. జ్ఞాని లక్షణాలు 13వ అధ్యాయంలో చెప్పాడు. గుణాలు 3 రకాలు ఉంటాయి అని చెప్పి 14వ అధ్యాయంలో ఆ గుణాతీతుడుగా ఎట్లా కాగలగాలి అనేది ఇంకా తర్వాత అధ్యాయంలో చెప్తాడు. దేవగుణాలు అసుర గుణాలు 2 ఉన్నాయి ఫైనల్ గా అని వాటి గురించి చెప్పాడు. అలాగే కర్మయోగం గురించి చక్కగా చెప్పాడు. నిష్కామ కర్మ చేస్తే నైష్కర్మ స్థితి లభిస్తుంది అని. అలా భగవద్గీతలో టచ్ చేయని పాయింట్ లేదు. గుణాతీతుడు ఎవరు, స్థితప్రజ్ఞుడు ఎవడు, ఎలా ఉంటారు అని రకరకాల సన్యాసి, అనన్య భక్తుడు, ఏకభక్తి విశిష్యత అంటాడు, అనన్య భక్తుడు, రకరకాల ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇట్లా ఇదే అనమాట భగవద్గీత యొక్క విశేషం. అన్ని ఉన్నాయి, అన్ని కలగూరల గంపలాక అంటే మిక్సింగ్ వెజిటేబుల్ సూప్ లాగా భగవద్గీత. మరి శంకరాచార్య అన్ని కలిపితేనే శంకరాచార్య. కనుక కేవలం వేదాంతులు, ఆయనకు ఒక వేదాంతే పరిచయం, కానీ మాకు ఆయనలో ఒక పరమ భక్తుడు, ఆయన కంటే గొప్ప భక్తుడు లేడు, ఆయన కంటే గొప్ప వేదాంతి లేడు, ఆయన కంటే గొప్ప వేదాంతి లేడు, ఆయన కంటే గొప్ప గురు భక్తి లేదు, దైవ భక్తి లేదు, ఆయన కంటే గొప్ప యోగిగా మాకు లేడు. అన్ని కలిస్తేనే శంకరాచార్య. ఇప్పుడు ఒక తోకను తీసుకొచ్చి ఇది పులి అంటే నమ్ముతారా? ఆ తోక కాళ్ళు చెవులు మొక్కు తల శరీరం అంతా కలిస్తేనే పులి అంటారు. అలాగే ఇవన్నీ కలిస్తేనే అనన్యమైన గురుభక్తి, అనన్యమైన దైవభక్తి, అనన్యమైన వేదాంతి, అనంతమైన యోగ శాస్త్రము, ఇవన్నీ కలిస్తేనే శంకరాచార్య పరిపూర్ణ యోగి. ఆయన ఆయన వేదాంతాన్ని డెవలప్ చేశాడు. మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు, అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉన్నాడు. అది బాగా వేదాంత పుస్తకాలు రాశాడు, కానీ ఆయనలో అన్ని ఉన్నాయి. కనుక పూర్వ యోగులకు అన్ని ఉన్నాయి, మహానుభావులకు. దయానంద సరస్వతిని కేవలం వేదాలని డెవలప్ చేసిండు అంటారు, కానీ ఆయన పరమయోగి, ఐసుగడ్డల మీద తపస్సు దిగంబరంగా చేశాడు. మరి ఎట్లా సాధ్యమైంది? 4 సార్లు విషప్రయోగాన్ని కూడా జీర్ణించాడు, విషాన్ని కూడా. మరి ఎట్లా అంటే ఆయన పరమ మహాయోగి. అందుకని హిమాలయంలో ఉండేటోళ్ళు మహాయోగులు. ఆ యోగ బలం చేత, ఆ తపోబలం చేతనే వాళ్ళు వేదాంతిగా మారారు, వేదాన్ని డెవలప్ చేశారు, ఆశ్రమాలు కట్టారు, సమాజ సేవ చేశారు, ప్రబోధాలు చేశారు. ఇప్పుడు వివేకానంద స్వామి మహాయోగి, ఆయన మహాయోగ సాధన చేసిన వాడు. ఒకసారి శరీరాన్ని, ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరైనా బుల్లెట్ తో కాలుస్తున్నా ఆయనకు ధ్యాస లేదు. శరీర ధ్యాస ధ్యానం నేర్పుతూ నేర్పుతూనే సమాధి స్థితిలో ఉండేవాడు. అంత స్థితి అందుకున్నాడే కాబట్టి ఆయన అంత గొప్పగా ఆధ్యాత్మికం డెవలప్ చేయగలిగాడు. కనుక ఎంత కాలం చేసినామని కాదు, ఎంత పర్ఫెక్ట్ చేసినామనేది అది లెక్కలోకి వస్తుంది. కనుక వాళ్ళు ఈ విధంగా మనకు చాలా ప్రపంచ చరిత్రలో నిలిచిన ప్రతి సన్యాసికి, ప్రతి ఒక్క ఋషికి కూడా ఎంతో యోగీశ్వరులు వాళ్ళు. యోగాభ్యాసం అష్టాంగ యోగంలో ఆరితేరిన వాళ్ళు. కనుక ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు యోగం అవసరం లేదు, ప్రాణాయామం అవసరం లేదు, జపం చేసుకో, ఇంత పూజ చేసుకో, లేకపోతే ఇంత పుస్తకం చదివి అహం బ్రహ్మాస్మి అనుకో, గత జన్మలు చూసినా తరడాయి అనిపించింది, బాగా ఎక్కువ నిద్రపోతే సమాధిలో ఉన్నట్టుగా, అర్థమైందిగా, నిద్రపోతే సమాధి, నిద్రని సమాధిగా, ధ్యానం ఎట్లయినా చేసుకోండి, పడుకొని చేయండి, ఇట్లా చేయండి, నియమాలు లేదు, శాస్త్రాలు లేదు, గురువులు లేరు, శాస్త్రాలు లేవు, నియమాలు లేవు, యోగం వద్దు, ఏది వద్దు, భోగమే ముద్దు, యోగం వద్దు, భోగమే ముద్దు, ఏదైనా తినండి, ఎట్లయినా ఉండండి, ఏం నా శ్రేయో నియమం వినా, నియమం లేనిది శ్రేయస్సు లేదని శాస్త్రం చెప్తుంది. కనుక
ఒక ప్రిన్సిపుల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. మనకు ఒక ప్రతి ఒక్కటి జీవితంలో క్రమశిక్షణ అనేది ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటేనే మనం పైకి వస్తాం. కనుక శాస్త్రంలో కూడా నియమాలు చెప్పారు, ఆ నియమ ప్రకారమే ఏమి తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఇవన్నీ కూడా ఈ భోజనం ప్రకారం ఇవన్నీ నియమాల ప్రకారం వెళ్ళినప్పుడే మనకు ఏ స్థితి వస్తుంది, అవధూత స్టేజ్, గుణాతీత స్టేజ్ వస్తుంది అనమాట. అప్పుడే గుణాతీత స్టేజ్ మనం ఏదేదో ఊహించుకుంటే పగటి కలలే అవుతాయి. కనుక ఇప్పుడు అటువంటి యోగులు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు, రహస్యంగా ఉన్నారు, సామాన్యులు కనుక్కోలేకున్నారు. పిచ్చివాడిని చూస్తే అవధూత అనుకుంటారు, నిజంగా ఒరిజినల్ అవధూత మన పక్కనగా పోతే పిచ్చివాడు అనుకుంటారు. భోగిని భోగి తెలుసుకుంటాడు, యోగిని యోగి తెలుసుకుంటాడు. జ్ఞానిని తెలుసుకోవాలంటే జ్ఞానే కావాలి. అట్లా ఏ గుణాలు ఉన్నాలో ఆ గుణాలు తెలుస్తాయి. ఏ పక్షులు అంశాలు అంశాల దగ్గరికి, కాకులు కాకుల దగ్గరికి సహజంగానే వెళ్తాయి. అలాగే యోగులు యోగుల దగ్గరికి వెళ్తారు, పోయి మా సత్సంగం చేస్తారు, మాట్లాడతారు. అయ్యో మేము ఇన్నిసార్లు పోయినామే తీర్థయాత్రలు మాకు అనిపించలేదే అంటే మీకు వాళ్ళు టైం అని ఇవ్వకపోవచ్చు, మరుగుపరుచుకొని ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు, మీరు లేకపోతే వాళ్ళని కనుక్కోలేకపోవచ్చు. అడావిడిగా టూరిస్ట్ ప్రదేశం లాగా పోతిమాట, లాడ్జ్ ఉందా, మంచి లాడ్జ్ ఉందా, ఏసీ రూమ్ దొరికిందా, మంచి ఫుడ్ దొరికిందా, మంచి హోటల్ ఉందా, ఫుడ్ ఫెడ్ బెడ్ అన్ని పర్ఫెక్ట్ ఉన్న యాత్రనే పోతాం. ఏవి లేని అడవిలో 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతామా? ఏదన్నా ఆశ్రమంలో రూములు లేవు, సౌకర్యాలు లేవంటే అక్కడ ఎలానే వెళ్ళరు. ఎక్కడ ఏ ఆశ్రమాల్లో బాగా సౌకర్యాలు, 10,000 రూమ్ అయినా సరే ఒక్క నైట్ పడుకోనికి 10,000 చెల్లించడానికి రెడీ ఉన్నారు. సౌకర్యం కావాలి, బట్ డబ్బులు కాదండి. డబ్బు ఇస్ నథింగ్. నాకు సౌకర్యం కావాలి, దోమలు కుట్టొద్దు, మంచి ఆహారం ఉండాలి, లగ్జరీ ఫుడ్ ఉండాలి, అన్ని సౌకర్యం ఉండాలి, ఎంత డబ్బు అయినా పర్వాలేదు. కనుక ఇది ఇది కోరుతున్నారు. ఇదే కానీ ఆ గురువుతానికి పోయి జ్ఞానానికి పోతున్నావా, లేకపోతే సౌకర్యం మన ఇంట్లో లేవా, అని ఏసీ రూము ఫుడ్ బెడ్ అన్ని లేవా, ఏదో నార్మల్ భోజనం ఇంత బ్రతకడానికి మంచి ఆహారం ఇస్తున్నాడు, శుద్ధమైన ఆహారం, శాకాహారం ఇస్తున్నాడు, పడుకొని ఓ సాఫ ఇస్తున్నాడు, ఓ ఫ్యాన్ ఉండే సింపుల్ జీవితం. రామచంద్రుడు కూడా అరణ్యాల్లో ఋషుల దగ్గర పోతే నేల మీద పడుకొని వాళ్ళు ఇచ్చిన కందమూలాలు తిన్నాడు. చూసారా? రాజులు కూడా ఋషుల ఆశ్రమాలకు పోతే వాళ్ళు కాయలు కందమూలాలు గోపాలు ఇచ్చేవాళ్ళు. అటువంటిది మనమేమో సౌకర్యాలు. రాజులు కూడా అరణ్యాలు పోతే కొన్ని రోజులు భోజనం దొరకపోతుండే వాళ్ళకి, కందమూలాలు ఇవి అవి తినేది. ఋషుల ఆశ్రమాలకు పోతే ఇచ్చేది, రాజుగారు వచ్చేదానికి గౌరవంగా వాళ్ళు కందమూలాలు, గోవులు ఉంటాయి కదా రాజుల దగ్గర, వాళ్ళ ఋషుల ఆశ్రమాల్లో గోవే సంపతాపులు, ఆ గోవు పాలు ఇవి అవి ఇస్తే సర్దుకునేది. ఇప్పుడు అంతకంటే ఇంకా సుకుమారం అయిపోయింది. అంతే కదండి, రాజులు కూడా హార్డ్ వర్క్ చేసేదండి ఆ కాలంలో. గుర్రం మీద పోతుంటే ఎంత ఎక్సర్సైజ్, తిరగాలి అడవుల్లో దొరుకుతుంది ఇవి అవి, రోజు ఎక్సర్సైజులు చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఎంత సుకుమారంగా శరీరం కదలించకుంటే అది సుఖం అనుకుంటున్నారు, అది రోగం. శరీర పరిశ్రమ చేయకపోవడము సుఖం అనుకుంటున్నారు, కానీ అది రోగము. కొంత శరీర పరిశ్రమ అవసరము మన ఆరోగ్యం కోసం. కనుక మన పనులు మనం చేసుకోవడం అన్నా కావాలి. కనుక ఇక్కడ ఇది, కనుక ఈ యొక్క సౌకర్యాలు కోరొద్దు. ఏదైనా యాత్ర వెళ్ళినా కానీ, గురువుల ఆశ్రమాలకు వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ సింపుల్ లైఫ్కు అలవాటు పడాలి. ఎలా అంటే, నాకు ఏది లేకున్నా ఓకే అనుకున్న వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది, రేపు ఇలా లేకున్నా ఓకే, ఎటువంటి వాతావరణంలో కూడా మనం మనల్ని ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఏ సౌకర్యాలనైనా అడ్జస్ట్ అయిపోయేటట్టు తయారు చేసుకున్న వాళ్ళకు చాలా బాగుంది, లైఫ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు చాలా మటుకు ఎందుకంటే ఆ గురువులే సుఖ సౌకర్యాలు కోరుతున్నారు. మేము కామన్ మ్యాన్, మేము అలాగే మేము గృహస్థులం అండి, మాకు కావాలి సౌకర్యాలు కోరుకునేటి వాళ్ళమే అని అట్లా అంటున్నారు. అంతేనా కదా, గురువు గారికి ఏసీ లేనిది నడవదు, మంచి లగ్జరీ ఫుడ్ లేనిది నడవదు, ఫ్లైట్ల లేకపోతే నడవదు తిరగడం, ఇక మంచి అన్ని రకాల సౌకర్యాలు కావాలి అంటారు. నేను నేను అట్లా అంటలేను. మీ ఇళ్ళకి వచ్చేసి ఏమయ్యా లేబర్ కార్ వాడుతున్నావు, ఆ 10 అపార్ట్మెంట్లు ఉన్నావంట, ఈ చిన్న గదిలో ఎందుకుంటున్నావు సెంటిమెంట్ తోటి, ఏంటి దయానికి ఎంజాయ్ చేయడం తెలియదు అనే గురువులు కూడా ఉన్నారు, ప్రవచనాలు ఇచ్చే గురువులు. అర్థమైందా? అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమయ్యా అంత లేబర్ బ్రతుకునేది, గింత లేబర్ తినే భోజనం తింటున్నావు, లేబర్ వాడే కారు వాడుతున్నావు, ఏంటిదా ఇల్లు ఏంటిది నీ, ఇదేంటిది కోటీశ్వరుడు అంట, ఎంజాయ్ చేయడం తెలియదు నీకు, చూడుపో మా ఆశ్రమంలో చూడుపో, నేను వాడే కారు చూడు, నేను వాడే ఏసీ చూడు, నేను వాడే ఫుడ్ తీరు, నేను చూడే బెడ్ చూడు, నేను ఎక్స్పోర్ట్ చేయించుకుంటానన్నీ, ఇవన్నీ తెప్పించుకుంటాను విదేశాల్లో కూడా ఆర్డర్ ఇచ్చి అనే స్థితిలో ఉందన్నమాట. ఇక మరి ఏసా కనుక ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇది బట్టి ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, సంపన్నులు ఆ గురువుతానికి పోతే ఆ సౌకర్యాలు కలిగిస్తాడు కాబట్టి కేవలం ఆ సౌకర్యాల కోసమే అది కోరుకుంటున్నారు. కానీ గురువు దగ్గర చూసేది జ్ఞానం. చాలా మందికి తెలియదు
గురువు బాగా కోటీశ్వరుడు అయి ఉండాలంటే, కోటీశ్వరుడు అయితే ఆయన డబ్బులు లెక్క పెట్టుకోవడమే సరిపోతుంది, తపస్సు చేయడానికి టైం ఉండదు. గుర్తుపెట్టుకోండి, గురువు దగ్గర డబ్బు చూస్తే మరి బిలిగ్రేట్ ఉంది చేసుకోండి, లేకపోతే అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, రతన్ లాల్ టాటాని, లేకపోతే ఇక్కడ ఉన్నారు కదా లక్ష్మీ మిట్టల్ని, వీళ్ళని గురువులు చేసుకోండి. మరి సంపన్నులు కదా, గురువు దగ్గర కేవలం సంపద చూసే గురువు గొప్పవాడు అనుకుంటే ఏమయ్యా, భక్తులు దానం ఇచ్చిన సొమ్మే కదా, ఏం కూలిపోలేగా గురువు గారు, అంతేనా కదా. అలాగే ఇంకా చదువు చూసే నువ్వు గురువుగా ఎంచుకుంటే, పీజీలు పిహెచ్డి చూస్తే జిల్లా కలెక్టర్ని చేసుకోండి, జిల్లాలో పెద్ద చదువు కదా ఆయన, అవునా కదా. ఇది అసలు ఒక బీమారి, ఒక రోగం చుట్టుకున్నది ప్రజలకి, అర్థమైంది కదా. 5-6 పిహెచ్డీలు ఉండే కబీర్ దాస్కి ఏం పిహెచ్డి, మాణికేశ్వరి మాత చదువు రాదు, కబీర్ దాస్కు చదువు రాదు, రత్నాకరుడికి చదువు రాదు, వేదవ్యాసుడికే చదువు రాదు. వేద విరచిత గణేశ లిఖిత మహాభారతే పుణ్యకథ అంటారు, వేదవ్యాసుడు చెప్తుంటే గణేశుడు రాశాడంట. ఆయన చదువు రాలే, పుట్టుకతోటే తపస్సుకి వెళ్ళాడు, గురుకులంలో చదవలే, గుణమాలు కూడా రావు, కానీ తపస్సు చేస్తుంటే ఆ మతిలో నోటికుంటూ వచ్చినాయి వేదాలు. స్మృతి తెచ్చుకున్నాడు, స్మృతులు వచ్చినాయి, జ్ఞప్తికి తెచ్చుకుంటే వేదాలు వచ్చినాయి. అట్లా పుస్తక యోగుల మస్తకాల నుంచి వచ్చినవే పుస్తకాలు. కబీర్ దాస్ చెప్తుంటే శిష్యులు రాశారు దోహాలు, పండితులను కూడా ఆలోచింపజేస్తాయి. కనుక వీళ్ళకు ఒక ఉండే అపోహలు ఏంటిదంటే, ఆ గురువు గారిలో ఉన్న సంథింగ్ ఏదో, లేకపోతే ఇంతమంది సెలబ్రిటీలు పోతారా, ఇంతమంది నాయకులు పోతారా, ఇంతంత డబ్బు ఉంటుందా, ఇన్ని హెలికాప్టర్లు ఉంటాయా అని భ్రమ కలిగిస్తారు, ఆడంబరాలు చేస్తారు, అట్టహాసాలు చేస్తారు, ప్రపంచం అంతా వేల కోట్లు దోస్తారు, ఏ సేవ ఫ్రీ చేయరు. ఇక సంపాదన అంటే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే నాకు ఇచ్చిపోండి అంటారు, మీ దగ్గర జోబి ఖాళీ అయితే మీకు ఇంకా మనశ్శాంతి వస్తుంది, నాకు ఇచ్చిపోండి అంటారు. అలా ఈ పరిస్థితిలో సేవ జీతం అనే గుణం లేదు, దాన్ని బట్టి వాళ్ళ శిష్యులు ఏం నేర్చుకుంటారు వాళ్ళ నుంచి. గురు పరంపర ఉందంటే అది ఉండదు, తపస్సు చేశారా జీవితంలో అది ఉండదు, వ్యాపారంలో లాస్ అయి గురుజీలో అయింటారు. ఏదో ఇంకా నక్కను దొక్కినట్టుగా మాయ మాటలతో, ఇంగ్లీష్ మాటలతోటి మంచిగా సంపన్నులని ధనవంతులని ఆకట్టుకొని లాజిక్ పాయింట్స్ తోటి వాళ్ళ మైండ్ సెట్ని ఆకర్షించి రకరకాల ఈవెంట్స్ పెట్టినట్టు పబ్బులు క్లబ్బులు లాగా ఎంజాయ్మెంట్ కలిగించి వాళ్ళకి, అర్థమైంది, క్లబ్బుల్లో ప్లబ్బుల్లో మసాజు స్పా సెంటర్లలో ఒళ్ళు రాసి ఇవి రాసి అవి రాసి డబ్బులు వసూలు చేస్తారు కదా, ఆ హోటల్స్ లో మంచి సర్వీస్ అందించి మంచి కస్టమర్స్ ని ఆకట్టుకొని చేసినట్టు వీళ్ళు ఒక రెస్టారెంట్ లాగా, హోటల్ లాగా, లాడ్జింగ్ లాగా, స్పా సెంటర్ లాగా, మసాజ్ సెంటర్ లాగా సర్వీసు అందించినట్టు అందించి, అవన్నా నయం ఇంత కష్టపడి కొద్దిగా మినిమం ఫీజులు అన్నీ వేస్తారు వీళ్ళది, అట్లా కాదు దోపిడి, అర్థమైంది కదా. ఇంకా వీళ్ళది ఇంకా లెక్కనే లేదు, ఈ ఫీజులు ఇంట్లో ఉండే ఏమి లేకుండా ఉట్టి దోపిడి అనమాట. ఇక ఇంట్లో ఉండే వసూళ్ళు ఇంట్లో ఉండవు, ఇంకా పెట్టుబడి లేని వ్యాపారం కదా, ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి, ఇంట్లో పెట్టుబడి లేదు అంటేనే కదా. డొనేషన్లు స్వీకరించవచ్చు, మళ్ళీ వాళ్ళు సర్వీసెస్ ఫీజెస్ తీసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఫీజులు తీసుకోవచ్చు, డొనేషన్లు తీసుకోవచ్చు, మళ్ళీ మేమే గొప్ప వాళ్ళం జగద్గురువులం అని అనుకోవచ్చు, అంతే కదా. అట్లా ఇప్పుడు ఇది నడుస్తుంది అనమాట ట్రెండ్, ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇక అవతార పురుషులని క్రియేటివ్ చేసుకున్నా కానీ ఎవరు తప్పు పట్టేది ఏం లేదు, జనాలకి ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు, సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ లో ఉండే నాలెడ్జ్ స్పిరిచువల్ సబ్జెక్ట్ లో లేదు, ఎందుకంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ లో స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు కనుక వీళ్ళకి ఈ సబ్జెక్టు తెలియదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా కానీ ఇదే నిజమే అనుకుంటారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. కనుక ఈ క్రియాయోగంలోకి ఎవరన్నా వస్తారో వాళ్ళ మేధస్సు పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, ఆ వివేకంతో ముందు చూపు లభిస్తుంది, అలాగే దీనితోటి వివేకంతో ఆలోచన చేసి రుచి మార్గాన్ని రైట్ మార్గాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ పొందిన ఎక్స్పీరియన్స్లను చూసి ఇంకా 1000 మందిని మనల్ని కన్ఫ్యూజ్ చేయలేరు, ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు, ఇంకా రుచి మార్గంలో రైట్ మార్గంలో వెళ్తున్నానని ఎక్స్పీరియన్స్లతోటి స్వయం అనుభవం కలుగుతుంది, ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. కనుక అన్ని యోగాలు చేసేటోళ్ళు క్రియాయోగంలోకి రావాల్సిందే, క్రియాయోగం చేసేటోళ్ళు ఫ్లైట్ మార్గంలో ఉండేవాడు ఇంకా కాలినడక రైల్లో ట్రైన్లో ప్రయాణం చేయనక్కర్లేదు, ఫ్లైట్లోనే ఎక్కాడు కనుక. ఇక ఇతర మార్గాలతో ఇతనికి టైం వేస్ట్ పనులు, కనుక ఇంట్లో తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రధానం అన్ని కలిసి ఉన్నాయి కనుక ఇంకా ఇతనికి ఇంకా వేరే మార్గాలతో అక్కరలేదు. అమృతం తాగిన వాడికి జావ అంబలి అక్కరలేదు, జావ అంబలి తాగే వాడికి ఎప్పుడో ఒకసారి అమృతం అవసరమే. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, ఎవరికైనా మీకు సందేహాలు ఉంటే గ్యాప్ లేకుండా అడగండి, క్లోజ్ చేసేద్దామా మరిగా. అయ్యా స్వామి.
ఎవరైనా అడుగుతున్నారు, నేను అడగమంటారు? అడగండి, అడిగాడు అడగండి మీరు. అడిగాడు. స్వామీజీ మధ్య సాధన చేసినప్పుడు వీపులో అనాహతం ఆ భాగంలో వెనుక భాగంలో కప్ప దుంకినట్టు అనిపించింది 2 డేస్. తర్వాత 2 డేస్ నేను చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ అలా అనుభవం రాలేదు మళ్ళీ. అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, సడన్ గా మనము ఎంటీ స్టమక్ తోటి సాధన చేసినప్పుడు, కరెక్ట్ గా ఆసనంలో కూర్చొని సీరియస్ గా చేసినప్పుడు, ఏదో మంచి సీరియస్ గా చేసినప్పుడు, సాధన కొంచెం మంచి ప్రాణాయామం సాగుతూ చక్కగా కుదిరినప్పుడు, ఇంకా మనకు తెలియకుండా ఎక్కువసేపు గడుపుతాము సాధనలో, ఎక్కువసేపు ఉండగలుగుతాము. అప్పుడు తటాలను అనుకోకుండా కరెక్ట్ మనకు రూట్ కరెక్ట్ గా సాధన కుదిరింది అనుకో, అప్పుడు కొన్ని కొన్ని సడన్ గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. మళ్ళీ సాధన మనం రెగ్యులర్ గా అంత సీరియస్ గా చేస్తే మళ్ళీ కలుగుతుంది. ఒకసారి వచ్చి తటాలున ఒకసారి పోయేది కాదు, క్రియాయోగం ఇది. అర్థమైంది కదా? ఇది ఏ రోజు అంటే ఆ రోజు మనం అనుభవం పొందగలుగుతాం. కనుక ఆ యొక్క మేరుదండంలో కదలికలు అంటారా, అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇంకా మనం కరెక్ట్ చేస్తే మూలాధారం నుంచే అది కదలికలు స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పైకి ప్రవేశించిన స్వయం అనుభవం కలుగుతుంది. చీమ ఒంటి మీద వాకిన అనుభవం, స్పర్శ ఊహాగానాలకు తో తావు లేదు. అక్కడ ఊహ ఊహించుకోనక్కర్లేదు, అది స్వయంగా స్పర్శ తెలుస్తుంది. చీమ కాలు నుంచి పాదం నుంచి ఎక్కడి వరకు ప్రాకుతుంది అనేది, ఎట్లా పైకి ప్రాకుతుంది అనేది అంత స్పష్టంగా. మన వెనక సైడ్ ఒక చీమ ప్రాకింది అనుకోండి, ఎలా 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 పాకుతుంది అనేది మనకు స్పష్టంగా ఎంత తెలుస్తుందో అంత స్పష్టంగా మనకి ఇలా అనుభవంలోకి తెలుస్తుంది. ఇలా ఊహాగానాలకు లేదు, తటాలు నొచ్చిపోయేదానికి అవకాశం లేదు. అప్పుడప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్లు మాత్రం, కొన్ని కదలికలు ఆయా చక్రాల్లో మంచి సీరియస్ గా సాధన చేస్తుంటే అక్కడక్కడ వస్తుంటాయి అవి. కానీ మనకు కరెక్ట్ గా మనం సాధన చేస్తున్నప్పుడు మూలాధారం నుంచే కదలికలు స్టార్ట్ అయ్యి మెల్లగా పైకి ప్రాకినట్టుగా, చీమ ప్రాకినట్టు అనుభవం కలుగుతుంది. కొంతమంది ఎలా అంటారంటే, డైరెక్ట్ సహస్రాలు ఉండే కదలికలు వస్తే డైరెక్ట్ అక్కడనే నిలుస్తుంది, మనము అన్ని కింది మార్గాలు అక్కర్లేదు అంటారు. అది చాలా తప్పు మార్గం. నీవు ఎక్కడి నుంచి ప్రాణాయామం చేసినా మూలాధారం నుంచి కదలాలి. అర్థమైందిగా? ఇది శాస్త్రం చదివి గురు పరంపరలు ఉండి సాధన తపస్సు చేసిన వాళ్ళకి ఇది స్వయం అనుభవం కలుగుతుంది. ఊరికి ఏదో 2 పుస్తకాలు బట్టి 4 రోజులు సాధన చేసినప్పుడు కుదరదు. కనుక నువ్వు ఎక్కడి నుంచి ఏ రకమైన ప్రాణాయామం అన్నా చేయి, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ప్రాణాయామం చేయి, కానీ కింది నుంచే రావాలి. కిందనే ఉంది మూలాధార శక్తి, అదే మేల్కొనాలి, యాక్టివేట్ కావాలి. అక్కడి నుంచే మళ్ళీ పైకి పైకి రావాలి. ఇప్పుడు హెలికాప్టర్ అయినా నేల మీద నుంచే పోవాలండి, విమానం ఎక్కినా రాకెట్ అయినా నేల మీద నుంచే ఎగరాలి, మళ్ళీ నేల మీదకి రావాలి. గుర్తుపెట్టు, భూమి బేసిక్ అన్నిటి, అది బేస్ రూట్ చక్ర. అందుకని అది మనము కింది నుంచే వ్యవసాయం చేయాలన్నా, జీవనోపాధి, ఇండ్లు కట్టుకోవాలన్నా, బ్రతకాలన్నా, పైకపోయినా మన కిందికి రావాల్సి, కింది నుంచే స్టార్ట్ కావాలండి ఏదైనా కానీ. మూలాధారం భూతత్వం, భూతత్వం నుంచే స్టార్ట్ కావాలి అన్ని. భూచక్ర ఇక్కడి నుంచి ఈ చక్రం నుంచే అన్ని మిగతా చక్రాలు యాక్టివేట్ కావాలి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం, పంచతత్వాలు, పంచచక్రాలు కింది నుంచి పైకి అట్లా స్వామి. కింది నుంచే వెళ్ళాలి. ఇంకో విషయం స్వామి, మీరు ప్లేలిస్ట్ లో యోగ పతంజలి యోగ సూత్రాలు 195 సూత్రాల గురించి మీరు వీడియోస్ లేవు కదా స్వామి డైరెక్ట్? అయితే పతంజలి సూత్రాలు అనే ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది, అలాగే భగవద్గీత ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది. మీరు కేఎంసీ ఛానల్ హోమ్ పేజీలోకి వెళ్ళారనుకోండి, ప్లేలిస్ట్ అని వస్తుంది. ఆ ప్లేలిస్ట్ ని నొక్కినప్పుడు కింద వరుసగా బాక్సులు ఉంటాయి కదా, అక్కడ సైడ్ ఉంటాయి చూడండి, అక్కడ ఇందులో ఏమేమి వీడియోలు ఉన్నాయని. అక్కడ పతంజలి సూత్రాలు అనే ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది, భగవద్గీత ప్లేలిస్ట్, యోగుల ఇంటర్వ్యూస్, హెల్త్ టిప్స్, యోగుల ఇంటర్వ్యూలు, రకరకాలుగా అన్ని ప్లేలిస్ట్ ఉంటుంది. పతంజలి సూత్రాలు ప్లేలిస్ట్ కానీ, భగవద్గీత ప్లేలిస్ట్ కానీ, క్వశ్చన్స్ ఆన్సర్స్, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లేలిస్ట్ కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందులో కొంత అనుభవమైన యోగులతో ఏమైనా ఇంటర్వ్యూ చేస్తే కొన్ని కొన్ని మంచి పాయింట్లు కూడా, వాళ్ళు కూడా పెద్దలు చెప్పింది కూడా, వాళ్ళు కూడా శాస్త్రము అనుభవం జోడించి చెప్తారు. కనుక శాస్త్రాన్ని అనుభవాన్ని జోడించింది చెప్పిన ఏ గురువు చెప్పినా వినొచ్చు, కానీ సాధన మాత్రం ఒకటే చేయాలి, పూట కొట్టి మార్చవద్దు. అర్థమైందా? ఏదైనా శాస్త్రము ఉపన్యాసాలు మంచి చెప్తే వింటాం అనుకోండి, సత్సంగం జరుగుతుంది. కానీ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వలన నిస్సంగత్వం అంటే ప్రపంచ ఆకర్షణ తగ్గిపోతుంటుంది, నిస్సంగత్వం లభిస్తుంది. నిస్సంగత్వం తోటి నిర్మోహం, మోహం అనేది పోతుంది, వ్యామోహం పోతుంది. ఆ మోహం పోయినప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఎప్పుడైతే మోహం పోతే ఆ నిశ్చలతత్వం ఏర్పడుతుంది.
ఇంకెక్కడ కూర్చున్నా చంచల స్థితిలో ఉంటారు మనుషులు ఈ కాలంలో. కానీ అనిచ్చల తత్వం వస్తుంది ఆధ్యాత్మికం వలన. అనిచ్చల తత్వం కలిగినప్పుడు ఆ నిచ్చల తత్వమే జీవన్ముక్తి మోక్ష స్థితి. ఆ నిచ్చల తత్వం ఉన్న వాళ్ళే ఏదైనా జరిగి చంచలమైన మనుషులు ఈ ప్రపంచంలో ఏం సాధించలేరు. ఆ నిచ్చల తత్వంలోనే ధ్యానం చక్కగా కుదురుతుంది. కానీ చాలా మంది ఇక సాధన చేయరు, ఊరికే కబుర్లు చెప్పడం, ఈ సెంటర్ ఆ సెంటర్ అని తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. కానీ ఒకదాన్ని పట్టుకొని సాధన చేయరు. కనుక ఒకదాన్ని పట్టుకొని సాధన, ఒకదే పట్టుకొని సాధన చేయాలి, ఒకటే సాధన చేయాలి. ఇక పూట కొట్టి మారవకూడదు. ఒక టెంకాయని కోతులు ఏం చేసినాయంటే, మామిడి తోటలకు వెళ్తే రైతులు కొట్టారంట. మనమే మామిడి తోట పెట్టుకుందామని కొన్ని మామిడి పీసుల్ని తీసుకొని వచ్చేసి ఒక దగ్గర పాతినాయంట. ఇక్కడ మొలక వచ్చిందేమని 2 రోజు తోమి చూసినాయంట, మొలక రాలేదు. అయ్యో ఇది గట్టి నేల, ఇసుక నేలలో పెడతామని అక్కడ పాతినాయంట. అక్కడ 2 రోజు తోమి తీస్తే మొలక రాలేదని, ఎర్ర నేలలో పెట్టాలి ఇది బాగలేదు నేల అని ఎర్ర నేలలో పెట్టినాయంట. ఇది బాగలేదు నల్ల రేగడి నేలలో పెట్టాలని అని అలా మారుస్తూ ఉన్నాయంట. కోతి గుణం ఇది, పూట కొట్టి మారిస్తే ఏమి సాధించలేము. ఒక సాధనని పట్టుకొని నిరంతరంగా చేయాలి. అది ఋషి మార్గం అయి ఉండాలి, కరెక్ట్ మార్గం అయి ఉండాలి. ఆ మార్గంలో ఎందరో ఋషులు తరించింది అయి ఉండాలి, గురు పరంపర కలిగింది ఉండాలి. కనుక అది ఒకదాన్ని పట్టుకొని కంటిన్యూగా సాధన చేస్తూ ఉండాలి. పూట కొట్టి మారవద్దు అనమాట. ఈ కోటి కోతులు మామిడి తోట పెంచుకున్నట్టే అది అక్కడక్కడక్కడ అదే మొదటి రోజు మొదట ఎక్కడైతే పాతినమో అక్కడే కొన్ని రోజులు ఉంటే చెట్టు అవుతుంది. కనుక అట్లా ఆ విధంగా మనము ఒకే దాన్ని పట్టుకొని సాధన చేస్తుండాలి. నెక్స్ట్ వైరాగ్యం ఉండాలి, శరణాగతి ఉండాలి, నిరంతర సాధన ఉండాలి. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి పతంజలి సూత్రాల్లో చెప్తారనమాట. సత్ దీర్ఘకాల అంటే నిరంతరం, దీర్ఘకాలం అంటే నిరంతరం అనమాట. నైరంతర్య అంటే నిరంతరము అంటే ఎక్కువ రోజులు అంటే. సత్ దీర్ఘకాల అంటే కొన్ని సంవత్సరాల కొద్దీ చేస్తుండాలి, నిరంతరం చేయాలి. నిరంతరం అంటే డే ప్రతిరోజు అనమాట, నిరంతరము గ్యాప్ లేకుండా నిరంతరం చేయాలి ఎక్కువ కాలము. అది సాధించిన దాక చేయాలి ఎక్కువ కాలం చేయాలి. ఉద్యోగం వచ్చిన దాకా చదువుతూ ఉంటాము. అలాగే ఇది కూడా మనం సమాధి స్థితి అందుకున్న దాక ఎక్కువ కాలము, ఎక్కువ కాలం సాధన కొనసాగించాలి, నిరంతరం చేయాలి. సత్కార సేవితో దృఢ భూమి అయితే మనసుని ప్రసన్నత చేసుకోవాలి, శరీరాన్ని మనసుని ఆధీనపరచుకోవాలి, మనసుని వశం చేసుకోవాలి, నిరంతరం సాధన చేయాలి. అప్పుడు దృఢ భూమి ఒక సాధనలో దృఢత్వం వస్తుంది. ఆ సాధనలో ఒక పట్టు సాధిస్తాము. అది ఇంకా ఆ సాధనలో పట్టు సాధించి నిరంతర సాధన చేస్తుంటే అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. అక్కడ ఒకసారి ఆ స్థితి కలిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం కిందికి రాలేము. అంటే కిందికి అంటే ఇక మనం అదే లెవెల్లో జ్ఞానం ఉంటుంది మనకి. ఒకసారి ఆ స్థితి చేరుకోవడమే కష్టం. ఒకసారి పిహెచ్డి చేసిందంటే అయిపోయి ఇంకా జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. అలాగే మనం ఆ స్థితి అందుకున్నాం అనుకో, తర్వాత అందుకోవడం ఈజీ అవుతుంది. ఆ స్థితి కోవడమే కష్టం. ఒకసారి ఆ స్థితి రీచ్ అయిందంటే ఇంకా ఆ స్థితిని అందుకోవడం అవలీలగా అనమాట. ఎప్పుడైనా కానీ ఒకసారి ఇంకా నేను ఆత్మనే బ్రహ్మ శరీరంని కాదు అని స్వయం అనుభవం పొంది నిర్వికల్ప సమాధి అందుకున్న యోగులకి ఈ నాటక రంగం లాగా కనిపిస్తుంది ప్రపంచం. ఈ వ్యవహారాలు అన్ని నడుపుతున్నా దేని వికారం నొందము, నెయ్యి అయినాక పాలలో కలవదు. అలాగే ఇక మనము ఈ ప్రపంచ వికారాలు మనల్ని బాధించవు. ఈ అవకతవకలు, ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు మనల్ని బాధించవు. అన్ని వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ కూడా వీటికి అతీతంగా మనము గడపగలుగుతాము. అట్లా కనుక నిరంతరం చేయాలన్నమాట సాధన. నిరంతరం చేయాలి, ఎక్కువ కాలం చేయాలి, దీర్ఘకాలం చేయాలి, ఎక్కువ కాలం చేయాలి, నిరంతరం చేయాలి, శ్రద్ధతో చేయాలి, తపనతో చేయాలి, పట్టుదలతో చేయాలి మనము. అలా అప్పుడే మనము ఆ యొక్క సమాధి స్థితిని అందుకునగలుగుతాము. కనుక ఆ క్రియాయోగం అనేది ఋషులు మునులు చేసిన చాలా గొప్ప సాధన. ఈ యొక్క ప్రతి యోగి పతంజలి సూత్రాలు చదవకుండా యోగి కాలేడు, వినకుండా యోగి కాలేడు. ఎందుకంటే ఆ పతంజలి సూత్రాలు చదవకుండా గురువుల నోటికుంటా వినాలి. వింటే అన్ని డౌట్లు తీరుతాయి. నేను వెళ్ళేది రైట్ మార్గమా, ఋషి పరంపరనా, గురు పరంపరనా, కరెక్ట్ వెళ్తున్నానా, సాధన కరెక్ట్ చేస్తున్నానా చేయలేనా అనేది తెలుస్తుంది. గూగుల్ మ్యాప్ లాగా నేను కరెక్ట్ వెళ్తున్నానా వెళ్ళనా అనేది గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి, మన పోవాలి. ఊరికి పెట్టుకొని ఉంటే సరిపోదు, మన ప్రయాణం కూడా చేస్తుండాలి. ప్రయాణం చేస్తుంటే స్వయం అనుభవం కలుగుతుంది. కనుక ఈ శాస్త్రాన్ని పతంజలి సూత్రాలు వినడంతో పాటు దాంతో పాటు సాధన కూడా కొనసాగిస్తుంటే అప్పుడు స్వయం అనుభవాలు కలుగుతుంటాయి. నెక్స్ట్ స్వామీజీ నమస్కారం. ఇంకెవరమ్మా? నమస్కారం అండి. మేబీ చిన్నవి ఉంటాయి. నేను మహావత్ర వేసేటప్పుడు
వంగుతున్నప్పుడు ఒక్కొక్కసారి పట 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 సౌండ్ వస్తుంది స్వామీజీ, అది సహజమే అనుకుంటున్నాను. అలానే మనకి తిప్పినట్టు ఇక్కడ వరకు తెలుస్తుంది స్వామీజీ, మనకి ఇక్కడ వరకు వస్తుందండి, అంటే మనకు చేయగా చేయగా ఇక్కడ వరకు వచ్చినట్టు తెలుస్తుందండి. అయితే ఇక్కడ చూడండి, మనము ఇంకో ఇలా అన్నాం అనుకో, టక్కున సౌండ్ వచ్చింది కదా వేళ్ళు, ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఈ వేళ్ళలో కొంచెము ఫ్రీ కావడానికి, అవి బిగుసుకుపోయినప్పుడు పోయినప్పుడు పట్టుకున్నప్పుడు, సహజంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు నడుములో పల్పల్ అనడం, ఆ సౌండ్ రావడం, మోకాళ్ళలో సౌండ్ రావడం అది కామన్, అవి బాడీ రిలాక్స్ అవుతుందని గుర్తు. కానీ ఇక ఒంగు నెక్స్ట్ ఓకే అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే చేసి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏంటంటే, ఇక్కడ వచ్చినట్టు కదలికలు కనిపిస్తాయా, అక్కడికి రాగలుగుతుందా అనేది మీ డౌట్. అయితే స్వామి ఇప్పుడు చీమ చీమ ఉండండి, చీమ ప్రాకినట్టు మనం స్పష్టంగా స్పర్శ తెలుస్తుంది కదా, అవునండి అవును శరీరంలో మనం పడుకున్నప్పుడు నిద్రలో కూడా తెలుస్తుంది, చేయి ఇలా కొట్టడానికి వెళ్తుంది, అవునండి ఎందుకంటే నిద్రలో కూడా స్పర్శ జ్ఞానం కొంత సగం నిద్రలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకు చీమలు ప్రాకినట్టుగా, అంటే అది ఊహాగానాలకు తావు లేదు, అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎప్పుడు మనం మహాముద్ర ఇట్లా పర్ఫెక్ట్ వేసి ఎక్కువ కుంభకం చేసినప్పుడు అక్కడ మూలాధారంలో కొన్ని కదలికలు వస్తాయి, మనసు సూక్ష్మంగా వెళ్తుంది, నాలుకని వెనకకి ఈడి లాగబడి అప్పుడు కేచరి కూడా వస్తుంది, వాళ్ళకి నాలుక పొడుగున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా లాగు పడుతుంది కేచరి, మనసు సూక్ష్మంగా వెళ్తుంది. ఒకసారి జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది మహాముద్రలో, నడుములు ఫ్రీ అయిపోయి తేలికగా అవుతుంది, కుండల్ని యాక్టివేట్ అవుతుంది, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా ఉండవు, మహాముద్ర యొక్క బెనిఫిట్. అలాగే ఆ మహాముద్ర లాంటిది వేసినప్పుడు కుండల్ని యాక్టివేట్ అయ్యి అప్పుడు అక్కడే మూలాధారం నుంచి మెల్లగా అక్కడి నుంచే స్టార్ట్ కావాలి, ఏదైనా కానీ తటాలున కొంతమంది ఆడ ఈడ అంటారు, అదంతా రాంగ్ ప్రాసెస్. కాకపోతే కొన్ని కదలికలు ఏమన్నా వేరే చక్రాల్లో కూడా కనిపించవచ్చు, అది కదలికల వరకే తీసుకోవాలి, కానీ ఈ కుండల్ని యాక్టివేట్ అయ్యి వచ్చింది అని అనుకోకూడదు, అది అట్లా కింది నుంచే మూలాధారం యాక్టివేట్ అయిన తర్వాత మెల్లగా పైకి ప్రాకుతుంది, ఊరుకోదు. సాధన ప్రాణాయామం ఎంత ఎక్కువ చేస్తుంటే అంత, ప్రాణాయామం ఎంత ఎక్కువ చేస్తుంటే ఎంత ఎక్కువ పెంచుకుంటుంటే అంత పైకి మెల్లె కదలికలు చీమ ప్రాకినట్టుగా 10 రకాలుగా కుండలిని శక్తి ప్రవేశిస్తుంది. ఎందుకంటే రామకృష్ణ కథామృతంలో రామకృష్ణ పరమహంస కూడా చెప్తారు, నేను దేవ రహస్యాల్ని విశుద్ధ చక్రం వరకు చెప్పగలుగుతున్న అవతల చెప్పలేకపోతున్నాను, ఆయన అమ్మ నాకు చెప్పనిస్తలేదు, అవి దేవ రహస్యాలు స్వయం అనుభవం పొందాలి సాధన చేసి అంటారు. నోటికి అందని వాక్కు కందనివి, వాక్కు అతీతం అవి, మాటలకు అందనిది అది, మాటలకు అతీతం అలౌకికం, లౌకికం కాదు, లౌకికం నోటితో చెప్పచ్చు, అలౌకిక సుఖం, అలౌకిక ఆనందం అది, అలౌకిక అనుభూతి అది, లౌకిక అనుభూతి నోటితో చెప్తాం, అలౌకిక అనుభూతి అనుభవంతో పొందాలి కనుక. అలాగే ఇక్కడ అది ఒక కుండల్ని యాక్టివేట్ అయినాక పైకి ప్రాకేది స్పష్టంగా తెలుస్తుంది మనకు, ఆజ్ఞ చక్రంలోకి వచ్చినాక కూడా కదలికలు తెలుస్తాయి, దాంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే చక్రాలలోకి ముందల వెనక ఉండవు, స్పైనల్ కార్డ్ మధ్యలో చక్రాలు ఉంటాయి. బంతిపూలోకి దారం గుచ్చితే ఎట్లా ఉంటుంది, ఆ బంతిలో పూలోకి దారం అనేది సుష్మనాడి, ఆ దారం అనేది సుష్మనాడి, బంతి పువ్వు అనేది చక్రం. చక్రాలు విచ్చుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, పువ్వు విచ్చుకున్నప్పుడు అందం ఉండదు, సువాసనలు వెదజల్లదు, అదే పువ్వు వికసించినప్పుడు అందంగా కనిపిస్తుంది చెట్టుకు, అలాగే ప్లస్ సువాసనలు వెదజల్లుతాయి. అలాగే చక్రాలు యాక్టివేట్ కానప్పుడు మనోవికాసం జరగదు, చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు ఆ మనోవికాసము, ఆత్మవిశ్వాసము, మనోబలము, ఆత్మ చైతన్యము కనిపిస్తుంది, మనోవికాసం కలుగుతుంది, బుద్ధి మాంద్యం పోతుంది, బుద్ధి వికసిస్తుంది, బుద్ధి జ్ఞానం వికసిస్తుంది. అలాగే కొంత హృదయ చక్రం ఇచ్చుకున్న వాళ్ళకి స్వార్థం పోతుంది, సమాజ సేవ చేయాలనే తపన ఉంటుంది, ఆ కోరికను అంచుకోలేరు కూడా కొంతమంది, కానీ అట్లే అంచుకో అంటారు కొంతమంది గురువులు, అంచుకొని సాధన పూర్తి చేసినాక సేవ చేయను ఆయన అంటారు, ఎందుకంటే సాధనకు డిస్టర్బెన్స్ అని కనుక. అలాగే అట్లా హృదయ చక్రం ఇచ్చుకున్నది నేను మాత్రం స్వార్థపరుని 1000 కోట్లు సంపాదిస్తున్నానంటే అది అజ్ఞానం. ఎవరికి హృదయ చక్రం ఇచ్చుకున్నదో బలిచక్రవర్తి లాగా, బలిచక్రవర్తి ఏం చేశాడు, తను మన ధనములు అంతా విష్ణుమూర్తికి అర్పించాడు, శిబి చక్రవర్తి తన తొడనే కోసిచ్చాడు పక్షికి, అంత త్యాగం వస్తుందయ్యా, అర్థమైంది కదా, లోభం కాదు, ఫీజుల కోసం పనిచేయడు, శారలి కోసం కాదయ్యా, సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాడు, అర్థమైందా. అంటే మీరు గృహస్థులు మీరు చేయడం వేరు, కానీ ఒక సన్యాసిగా ఉండి గురూజీగా ఉండి అన్ని వదిలేసి వచ్చి మళ్ళీ ఈడ వ్యాపారాలు చేయడమే, అవును స్వామి అర్థమైంది కనుక. అర్థమైంది స్వార్థం కోసం చేసే పనులు చేయరు, ఏది చేసినా నిస్వార్థ సేవ, సమాజ శ్రేయస్సు దాగి ఉంటుంది అందులో, ప్రతిఫల రహితంగా ప్రతిఫలం కోరకుండా చేస్తారు కనుక. అట్లాగే స్పష్టంగా తెలుస్తుంది స్పైనల్ కార్డ్ మధ్యలోనే ఇవి చక్రాలు ఉంటాయి, అది ఎలా ఎలా ప్రాకుతున్నది తెలుస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది కూడా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ చాలా రహస్యమైన విషయాలన్నీ. సంతోషం, బాగా సాధన చేసుకోండి, మీరు అమెరికాలో ఉన్నా
ఇండియాలో ఉన్నా హిమాలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నామని కాదు, సాధన చేస్తే అన్నం తింటే, ఎక్కడ ఉండి తిన్నా అన్నం తింటే ఆకలి పోతుంది, ఎక్కడ ఉండి సాధన చేసినా, సాధన చేస్తే మోక్షం వస్తుంది. నువ్వు ఉద్యోగివా, సన్యాసివా, గృహస్థుడివా, బ్రహ్మచారివా, స్త్రీవా, పురుషుడివా, ఏ దేశం వారివి అనేది భేదం తెలియదు. అన్నం తిన్న వాళ్ళకు ఆకలి పోతుంది, ఔషధం తింటే రోగం పోతుంది, సాధన చేస్తే మోక్షం వస్తుంది. కనుక అది ఎవరు చేసినా కలుగుతుంది. కనుక సాధన ఎక్కడ ఉండి ఎవరు చేసినా ఆ సత్ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. కనుక ఎవరు చక్కగా చదివితే చక్కటి ఉద్యోగం వస్తుంది, ఎవరు చక్కగా సాధన చేస్తే వాళ్ళకి మోక్ష స్థితిని అందుకుంటాం. నెక్స్ట్ ఇంకెవరన్నా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేస్తామండి. స్వామీజీ, నాభిక్రియ చేసేటప్పుడు తల పైకెత్తి ప్రాణాయామ చేస్తాం కదా, అప్పుడు మామూలుగా అంటే ఆగ్నేయంలోకి శ్వాస తీయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే మామూలు టైంలో అయితే సమస్థితిలో ఉన్నప్పుడైతే విశుద్ధం నుంచి ఆగ్నేయంకి తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మటుకు తల పైకెత్తి చేసేటప్పుడు మటుకు ఇక్కడ దాకా వస్తుంది, కానీ ఇంకా ఆ తర్వాత పైకి ఆగ్నేయంలోకి శ్వాస రావడం కొంచెం కష్టంగా ఉంది. ఎట్లా చేయొచ్చు అంటారు అది? ఇప్పుడు అక్కడ చలి ఉందా? అమెరికా, అమెరికా ఎక్కడ, ఏ దేశంలో మీరు ఉండేది? అమెరికానే చలి ఉందా ఇప్పుడు అక్కడ? కొంచెం ఉంది స్వామి. సరే, అయితే ఇక్కడ మెయిన్ ఏంటిదంటే ముక్కులు లాక్ పడినప్పుడో, ముక్కులు క్లీన్ లేనప్పుడో శ్వాస తీసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది. అయితే మనం ఎంత అంతర్ముఖం ప్రాణాయామం చేసినా బయట శ్వాస కొంచెం తీసుకుంటాం. శ్వాస బయటిది లేకుండా చేసే వాళ్ళు సిద్ధ యోగ అంటే మహాసిద్ధి అంటే యోగాలో పరిపూర్ణము స్థితి అందుకున్న వాళ్ళు లోపల శ్వాస లోపల నడపగలుగుతారు. కానీ బిగినర్స్ కొత్తగా చేసే వాళ్ళు మనము దీర్ఘంగా చేయాలి, తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ ద్వారా తీసుకుంటాం. మనం తెలిసి తెలియకుండా బయటి శ్వాస చిన్నగా కొంచెం లోనికి తీసుకుంటుంటాం, వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ బయటి శ్వాస ప్రమేయం ఉంటుంది కొంత వదలడం తీసుకోవడం కానీ. అలా బాగా అభ్యాసం చేయగా 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 మనకు వెహికల్ వస్తే చేతులు వదిలిపెట్టి కూడా నడపగలుగుతాం. అలాగే ఇక్కడ ఏంటిదంటే బాగా ప్రాక్టీస్ చేయగా 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 మనం ఎక్కువసేపు తీసుకుంటే ఈడికి తీసుకున్నాం అనుకుంటాం కానీ అక్కడే కాదు, ఎక్కువసేపు తీసుకోగలిగేటట్టు చూడాలి మనం. కనుక ఇప్పుడు స్టార్టింగ్ లో ఏంటిదంటే మనం తీసుకొచ్చి ఇక్కడ నిలిపినాము, మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో వదిలినామని భావనాయుక్తంగా చేస్తాం. అలా చేయగా 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 ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదలగలుగుతాం. అయితే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే 5 సెకండ్లు తీసుకోనికైనా కష్టం అవుతుంది. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా ఫోర్స్ గా శ్వాస తీసుకున్నాం అనుకోండి, అయిపోయి ఒక సెకండ్లనే పూర్తిగా తీసుకుంటే ఒకటేసారి వదిలితే మనకు 1 సెకండ్లనే మొత్తం వదిలేస్తాం శ్వాసని. కానీ అలా చేయకూడదు. ఇది అది మనము ఇది మనము మూలాధారాన్ని సంకుచితం చేసి పైకి లాగినట్టుగా సుషుమ్న నాడుకుంటా తక్కువ శ్వాసని ఎక్కువసేపు లాగినట్టుగా పైకి లాగినట్టుగా తీసుకుంటాం, కంఠం ద్వారా శబ్దం చేస్తూ తీసుకుంటాం. అలా ప్రాక్టీస్ చేయగా 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 ఏమవుతుందంటే వీళ్ళు 5 సెకండ్సే తీసుకునేటోళ్ళు 6 సెకండ్లు, 7 సెకండ్లు, 8 సెకండ్లు తీసుకోగలుగుతారు. ఇప్పుడు మహాముద్ర అసలు రాని వాళ్ళు ఒక్కొక్కరు నిమిషం 2 నిమిషాలు కూడా ముందుకొంగి కుంభకం చేస్తున్నారు. దాని వల్ల బెనిఫిట్ కుండలిని యాక్టివేట్ అవుతుంది, నడుములు ఫ్రీ అయిపోతాయి, శరీరం ఫిట్నెస్ వస్తుంది. వాళ్ళు చాలా శరీరం దూది పింజలాక గాల్లో తేలినంత తేలికదనం వాళ్ళకు వస్తుంది. అంటే అది అభ్యాస బలం చేత వస్తుంది. ఇప్పుడు జ్యోతి ముద్రలో నిమిషం 2 నిమిషాలు కుంభకం చేసేటోళ్ళు ఉన్నారు, అసలు ఇలా పట్టుకోగానే ఊపిరి ఆడక అవస్థ పడతారు కొత్త వాళ్ళు. కొద్ది గ్యాస్ ఉన్న వాళ్ళు అయితే మరీ ఇబ్బంది. అలా అభ్యాసం చేయగా 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 అన్ని రోగాలు పోతాయి, అన్ని రకాలుగా ఇదైతుంది. అయితే ఇది మనం ప్రాక్టీస్ చేయగా చేయగా 10 సెకండ్స్, 15, 20, 30 సెకండ్స్ వరకు చేయగలిగితే వాళ్ళు ఉత్తమ ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి. 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదలగలిగితే నిమిషానికి ఒక ప్రాణాయామం అవుతుంది, అది ఉత్తమ ప్రాణాయామం. కనుక అలా అభ్యాసం చేయగా 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 అవుతుంది. అట్లా మనం అంతసేపు తీసుకున్నప్పుడు చక్కగా మనమే మనకే అనిపిస్తుంది, స్పైనల్ కార్డ్ నుంచి తీసుకొచ్చినాం, ఆజ్ఞా చక్రం నిలుపుకున్నాం, 30 సెకండ్స్, మరి 30 సెకండ్స్ మూలాధారంలో వదిలినాం. వీళ్ళు కుంభకం చేయవలసిన అవసరం ఉండదు, కానీ చేయాలని అనిపిస్తుంది అంటే చేయొచ్చు. కుంభకం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దీర్ఘ శ్వాసక్రియ చేయరు, కుంభకం చేయరు, ఊరికి నార్మల్ బ్రీతింగ్స్ చేస్తే లాభం ఉండదు అంటున్నారు. అయితే చేస్తే ఒక 6 నిమిషాలు అంటే 30 సెకండ్స్ తీసుకోవడం, 30 సెకండ్స్ వదిలే చేసే వాళ్ళకి ఇక కుంభక స్థితి కలుగుతుంది, నిమిషానికి ఒక శ్వాసక్రియ నడుస్తుంది కదా. అలాగే గంటకు 60 ప్రాణాయామాలే జరుగుతాయి కదమ్మా. కనుక వాళ్ళకి ఇక సపరేట్ కుంభకంతో అవసరం లేదు, ఒకవేళ చేయాలనిపిస్తే చేయొచ్చు కుంభకం. అయితే తక్కువ శ్వాసక్రియలు చేసేటోళ్ళు తప్పకుండా కుంభకం చేస్తే ఈ కుంభకం బెనిఫిట్ అన్న పొందుతారు. అయితే తక్కువ శ్వాసక్రియ అంటే నిమిషానికి ఒక శ్వాసక్రియ చేసే వాళ్ళకి కుంభకం బెనిఫిట్ వస్తుంది, అంటే శ్వాసక్రియలు తగ్గుతాయి ఆటోమేటిక్ గా, శ్వాస పైన ఆధిపత్యం లభిస్తుంది. అయితే మనం తీసుకున్న శ్వాసని ఆ ప్రాణశక్తిని శరీరం అంతా అందించబడుతుంది ఇక్కడ.
ప్రాణశక్తిని అందించబడుతుంది, బ్లాక్స్ అయిన నాడులన్నీ క్యూర్ అయిపోతాయి. ఈ ప్రాణాయామ అభ్యాసం వలన నాడీ మండల శుద్ధి అవుతుంది, నాడులు శక్తివంతంగా అయితే రక్తనాళాలు వాయునాళాలు రోగం లేని శరీరం తయారవుతుంది. అలాగే ఇంకొకటి, లోపల శ్వాసను బంధించిన నాడీ మండల శుద్ధి అవుతుంది. అయితే తక్కువసేపు శ్వాస తీసుకునేటోళ్ళు కుంభకం వాళ్ళకు కంపల్సరీ, కానీ ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదిలేటోళ్ళు కుంభకం చేయకుండా సరిపోతుంది. ఒకవేళ చేయాలనిపిస్తే చేయొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే తెలుసుకోవచ్చు. కుంభకం చేయనప్పుడు, కుంభకం చేసినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు స్వయంగా తెలుస్తుంది. వెంటనే ఏ రకమైన టెక్నిక్ ద్వారా అయినా సరే, 1/2 నిమిషం తీసుకొని 1/2 నిమిషం వదిలినప్పుడు కానీ, లేకపోతే 5 సెకండ్లు తీసుకొని 5 సెకండ్లు వదిలేటోళ్ళు ఒక ఒక 30 సెకండ్స్ కుంభకం చేసినప్పుడు కానీ, మీకు వెంటనే మనసు అంతర్ముఖం కావడం, మనసు నిలకడ చెందడం అనేది మనకు ఎంతో శాంతిని, ఎంతో ఆనందాన్ని మనము స్వయంగా అనుభవించడం అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అట్లా ఈ రెండిట్లో ఏ టెక్నిక్ అన్నా వాడండి. స్వామి, ప్రస్తుతానికి నిమిషానికి 3 శ్వాసాలు వస్తున్నాయి, అంటే 20 సెకండ్లు ఒక్కొక్క శ్వాస వస్తున్నది నాకు ఇప్పుడు. మీరు ఎంత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సాధన? 4-5 నెలలు అవుతోంది స్వామి చేయబట్టి. ఓకే, పర్వాలేదు. 1 ఇయర్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఒక 6 మంత్స్ తర్వాత చూడండి. ఇంకా మీరు 30 సెకండ్స్ వరకు వస్తారు. అలా ఇంకా ఒక 1 ఇయర్ లో మీరు బాగా సీరియస్ గా సాధన చేస్తే, చక్కగా నిమిషానికి ఒక శ్వాసక్రియను, లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మీరు ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా అట్లా కంటిన్యూ చేస్తున్నారా ఉదయం సాయంత్రం? ఉదయమే చేస్తున్నాను స్వామి, ఎక్కువ రాత్రి కొంచెం టైం దొరకదు కానీ ఉదయం మటుకు కొంచెం తెల్లవారుజామునే లేస్తాను, లేచి చేసుకుంటున్నాను. అంటే డ్యూటీ చేస్తారా ఏదన్నా మీరు? అవునండి, ఉంది డ్యూటీ అది చేస్తాను. అది అది విషయం. అదే ఎందుకు అనుకున్నా అంటే, స్పెషల్ గా ఇప్పుడు గృహిణిగా ఉంటేనేమో ఎక్కువ టైం ఉంటుంది అమ్మగారులకి. అవునండి, మన పాపం ఇంటి పనులు చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇన్ని రకాలు మీకు వచ్చింది. అంటే ఇంకొకటి నేను చాలా మందికి చెప్తాను, నైట్ తెల్లవారుజామున తప్పకుండా సమయం దొరుకుతుంది. ఎందుకంటే ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తే ఉదయం సమయం చిక్కుతుంది. ఒకసారి ఏంటంటే మనకు ఆఫీసులో లేట్ అయినా పని ఒత్తిడితోటి ఇది అది ఉండి సమయం దొరకకపోవచ్చు సాయంత్రం కొంతమంది ఎంప్లాయీస్ కి, కానీ ఉదయం మాత్రము నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచినప్పుడు తప్పకుండా సమయం చిక్కుతుంది. ఎందుకంటే కొంతమంది బయట డ్యూటీకి వెళ్తే మన మన ఎప్పుడు ఇంటికి వస్తామనేది మన చేతిలో టైం ఉండదు. కానీ ఇక్కడ ఇంటికాడ పడుకుంటాం కదా, తొందరగా పడుకొని తొందరగా లేస్తే ఉదయం మనకు సమయం ఆటోమేటిక్గా చిక్కుతుంది. కనుక ఉదయం, కనుక సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు సాయంత్రం కూడా కొద్దిలో కొద్ది కొద్ది సమయం అన్నా అవకాశం ఉన్నంత కూడా చేయొచ్చు. సెలవు దినాలు అయితే మనకు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు శనివారం ఆదివారం హాలిడే, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు రోజంతా సాధన చేయడానికే ప్లాన్ చేసుకోవచ్చు. ఆహారం అంటే ద్రవాహారం, లిక్విడ్ ఆహారం లాంటివి తీసుకోవాలి. ఏదైనా జ్యూసులు కానీ పాలు కానీ కూరగాయల జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు, డ్రై ఫ్రూట్స్, ఇటువంటి తేలిక ఆహారం తీసుకుంటే రోజంతా సాధన చేయొచ్చు. 1 అవర్ సాధన, 1 అవర్ గ్యాప్, 1 అవర్ సాధన, 1 అవర్ గ్యాప్, ఇట్లా చూడండి. ఆటోమేటిక్గా రోజంతా చేస్తుండొచ్చు. మౌనం పట్టుకొని పనులన్నీ చక్క పెట్టుకొని ఆ రోజు వ్యవహారాలు పెట్టుకోకుండా ఏమి చక్కగా సాధన రోజంతా చేసుకోవచ్చు. అప్పుడు ఇంట్లో రోజువారీ సాధనల వల్ల కొంత ఇది చేస్తాం, కానీ ఈ అఖండ సాధనలో ఒక పట్టు సాధిస్తాం. ఒక మంచి ఇది, ఒక రాయి ఉంది, ఒక సుత్యతోటి ఒక దెబ్బ ఇలా కొడుతుంటే 10 ఏళ్ళు కొట్టినా పగలదు. అది దెబ్బ మీద దెబ్బ, 10 దెబ్బలు కొడితే అది పగిలి కూర్చుంటుంది. అర్థమైంది కదా టెక్నిక్? అలాగే మనం రోజువారీ గంట గంట చేసే సాధన ఒక ఎత్తు అయితే, నెలలోనో వారానికి ఒకసారో టోటల్ డే చేసే సాధన ఎక్కువ ఇంప్రూవ్ కలుగుతుంది. సాధనలో ఒక పట్టు సాధిస్తాం, ఒక అద్భుతమైన ఎనర్జీ, అద్భుతమైన సాధనలో ఒక హై స్టేజ్ లోకి వెళ్ళగలుగుతాం. ఎందుకనే, అందుకని లాయర్ మాసే నెలలో 3 రోజులు అడవికి వెళ్ళి అఖండ మౌన ధ్యానం చేసేవారు 3 రోజులు. అలాగే నైట్ అంత సాధన, పగలు ఉద్యోగం చేసేవారు. మరి ఎంత ఇది చూడండి. కనుక ఆ విధంగా మరి ఒక యోగి ఆత్మకథలో ఉండే గురువులంతా కూడా పట్టణ జీవితం, ఫ్యామిలీ జీవితంలో ఉండి వాళ్ళు ఎంతో సాధన చేశారు. చదివారా ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ ఏ యోగి? చదివాను స్వామి, అది నేను రోజు రాత్రి మీ వీడియోలు కానీ లేకపోతే అది ఆటోబయోగ్రఫీ ఆడియో బుక్ కానీ పెట్టుకుంటాను. అసలు మీరు అన్నట్టు ఇప్పుడు పొద్దున్నే లేవాలి అంటే 3:30-4 లేచి చెయ్యాలి ఆ ముహూర్తంలో అనుకుంటే, తొందరగా 9 కల్లా పడుకోవాలి, ఆ 9 కల్లా పడుకోవాలి అంటే పక్కన ఏదైనా ఆడియో ఇలా పెట్టుకుంటాను. మీది మీ సాధకుల అనుభవాలు కానీ లేకపోతే మీరు హిమాలయాల్లో ఋషులు మునుల గురించి గురించి చెప్తూ ఉంటారు కదా, అవి కూడా వీడియోలు ఒక 1 అవర్, 1½ అవర్ లాంగ్ ఉంటాయి. సో అవి వింటూ వింటూ అలాగే పడుకుంటాను స్వామి. అలా ఆడియో స్వా ఆటోబయోగ్రఫీ అయితే ఒకటి ఏంటంటే,
చాలా మంచి ఇది అనమాట, మంచి సత్సంగము, మంచి గ్రంథాన్ని. ఇప్పుడు భగవద్గీత, పతంజలి సూత్రాలు, ఉపనిషత్తులు మేము చెప్పినవి ఉన్నాయి, అలాగే సాధకుల ఎక్స్పీరియన్సెస్, అలాగే మంచి ఇవి చదవడం వలన మంచి ఆడియో బుక్స్ ఉంటాయి కదా, స్పిరిచువల్ బుక్స్, ఆడియో బుక్స్, ఇవన్నీ వినడం వలన మనకు అంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళకు సైన్స్ సబ్జెక్టే ఉండాలి, ఇంకా వేరే సబ్జెక్ట్ ఉండొద్దు. ఈ స్పిరిచువల్ లో వెళ్తున్నప్పుడు మనకు ఏది చేసినా మనం డ్యూటీ చేస్తాం, మన డ్యూటీలో మనం అది చేస్తాం. అది ఆ డ్యూటీ చేసిన తర్వాత మిగతా సమయంలో చేస్తే సాధన చేయాలి, లేదంటే మంచి ప్రవచనాలు వినడం వలన సత్సంగం జరుగుతుంది. మనకు ఎటు తిరిగి ఆధ్యాత్మిక భావాలతోటి వెళ్ళే పడుకున్నప్పుడు ఆధ్యాత్మిక సంబంధించిన కళలే వస్తాయి, ఆ దానికి సంబంధించిన థాట్స్ వస్తాయి. అది దాని వలన మనం ఈ పాత సాధకులు, ఈ అబ్బో 70 సంవత్సరాల వయసులో ఈ వృద్ధులు ఎంత సాధన చేస్తున్నారు, రోజుకి 8 గంటలా, వామ్మో నేను గంట సేపు చేసే వరకే చాలా ఎక్కువ చేస్తున్నాను అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ పొందుతాం మనం. ఇప్పుడు ఇంతవరకు ఒక అతను చెప్పినాను, గొర్రెలు కాసి అతను రాత్రి 2 గంటలకు నుంచి ఉదయం 8 వరకు సాధన చేసి మళ్ళా రెడీ అయి భోంచేసి మేకల్ని తోలుకొని అడవికి పక్కనే, వాళ్ళ ఊరు పక్కన అడవి, అడవికి తోలుకొని వెళ్ళి అక్కడ ఆడియోస్ అవన్నీ చదువు రాదు కానీ కేఎంసీ లో ఉండేటి అన్ని వినడం, చేయడం, కొత్త టెక్నిక్ ఏదైనా గురువుజీ చెప్తే వెంటనే ఆ టెక్నిక్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ 4 గంటలకు కన్నా మేము మేసినాము మమ్మల్ని తోలుకొని వెళ్ళు అన్నట్టు ఆ మేకలు దగ్గరికి రావడం ఆయన ధ్యానంలో కూర్చుంటే, మళ్ళీ అవి తోలుకొని రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఎట్లా ఇది చదువుతో సంబంధం లేదు. అలా వినడం వినడం వలన దాన్ని సాధన చేస్తుంటే అందులో రుచి దొరికి అందులో వాళ్ళకి ఇంకా వేరే ఏ ధ్యాస ఉండదు, చేస్తే పని లేదంటే సాధన లేదంటే సత్సంగము, మంచి మంచి వినడం చదవడం, అట్లా ఎటు తిరిగి ఇంకా మనని సన్మార్గంలో నడిపించి ఈ ప్రపంచంలో అంతా భౌతికమే, ఎవరికి ముచ్చట్లు పెట్టినా ఏం తిన్నావు, ఏమి ఫంక్షన్ ఉంది, ఆ సండేలో ఏ ప్లాన్ చేసుకున్నారు, ఏ ట్రిప్లు ప్లాన్ చేసుకున్నారు, ఇదే ముచ్చట్లే తప్ప తిన్నదే తింటున్నాం, అనుభవించిందే అనుభవించినాం, ఇంకేమి మనిషికి ఏమైనా నిజంగా సుఖం శాంతిని ఇస్తున్నాయవి, ఈ భౌతికమైనవి దుఃఖాన్ని కలిగించేటివే, కానీ ఇందులో నిజమైన శాంతి లభిస్తుంది మనకు. ఎవరైనా 4 ఆధ్యాత్మిక వ్యక్తి ఏమి తిన్నామో అదే త్రేణిపోస్తుంది, ఏది మనసులో ఉందే అవే మాట ద్వారా నోటి ద్వారా వస్తాయి, భౌతికులకు అంత భౌతికమే వస్తుంది. అదే ఆధ్యాత్మిక వ్యక్తులు 4 గంటలు మీరు ఎంత సాధన చేస్తారు, మీరు ఏం డైట్ ఫాలో అవుతున్నారు, మీరు ఏమి ఎలా ఏ యోగులను దర్శించారు, ఏ యాత్రలు వెళ్ళారు, ఏ బుక్స్ చదివారు, ఏ సాధన చేస్తున్నారు, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇదే వస్తుంది అనమాట. ఇక 4 ఉంటే మీరు ఈరోజు ఏం వంటలు చేసుకున్నారు, ఇంకా భౌతికలదేవో భౌతికమైన విషయాలు ఉంటాయి, కనుక ఏసా సంఘమే వైసారంగం అవుతాయి, ఏ సాంగత్యంలో ఆ గుణాలు వస్తాయి. కనుక మీకు ఆటోమేటిక్ గా ఈ నాకంటే సాధనలో మంచి స్థితిలో ఉన్న వాళ్ళతోటి సజ్జన సాంగత్యం చేయాలి, ఏమైనా డౌట్స్ తెలుసుకోవాలి వాళ్ళతోటి, వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అయితే మంచి ఉంటుంది కదా, మన బంధువులు అయితే మంచి ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటే, ఎప్పుడన్నా మనం 4 కలిసినప్పుడు ఇది మాట్లాడుకుంటాం అనే ఈ హావభావాలు రొట్టి వీళ్ళతోటి ఇది అవుతారు, అప్పుడు ఈ భౌతికమైన ఫ్రెండ్స్ అనేది దూరం అవుతుంటారు. ఈ ఆధ్యాత్మికమైన వ్యక్తులు ఏంటంటే మనతో ఎక్కువ మంది అంటే పరిచయాలు పెరుగుతుంటాయి అట్లా. కనుక ఇవి కూడా మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తులు ఉంటే 4 మాట్లాడాలి లేకపోతే ఊరుకోవడం ఉత్తమం అంటారు అట్లా. అంటే వ్యవహారాల్లో తప్పదు, వ్యవహారాల్లో ఆఫీసులో ఇక్కడక్కడ అవి అవి ఉంటాయి, కానీ అంటే అంటున్నట్టుగా ఉంటూ ఎటు తిరిగి మన సాధనని పెంచుకోవాలి, మాటల్లో లేదు, ముచ్చట్లలో లేదు, టైం వేస్ట్ పనులు, అవన్నీ ప్రతి నిమిషాన్ని సాధనకు కేటాయించుకోవాలి మనం. ఇంకేమైనా డౌట్ ఉందా అమ్మా? ఏం లేదు స్వామి, కానీ సాధన వల్ల అంటే ఆధ్యాత్మికంగా థర్డ్ ఐ కానీ ఈ కుండలిని ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు, కానీ అసలు చాలా స్ట్రెస్ తగ్గింది, అసలు అంటే నెగటివ్ ఫీలింగ్స్ అంటే ఒకళ్ళని ఏదైనా కానీ మనకు రాలేదే అని కానీ అట్లాంటి జెలసీ కానీ ఏమంటారు నెగటివ్ ఫీలింగ్స్ చాలా తగ్గినాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు అది తెలుస్తుంది నాకు, నా పనుల్లో కూడా బాగా తెలుస్తుంది స్వామీజీ, నిజంగా చాలా థ్యాంక్స్. వెరీ గుడ్. అయితే కొంతమంది గురువులు చర్చిస్తారు కానీ మత్సర్యము, ఓర్వలేనితనం తోటి, ఈర్ష్యతోటి కాదు. ఒకరు మందలించినా ఒకరిని వాళ్ళు బాగుపడాలని ఒక గురువు, ఒక శిల్పి శత్రువు కాడు, అది విగ్రహం కావాలని. ఇప్పుడు మన లెక్చరర్లు మందలించుంటారు, ఇంటికాడ చిన్నప్పుడు తల్లిదండ్రులు మందలించుంటారు, అలాగే వాళ్ళకి శత్రువులా మనకు మన అమ్మ నాన్న కారు, అలాగే మనకు ఒక టీచర్ కూడా కొన్ని చిన్నప్పుడు స్కూళ్ళల్లో మందలించుంటారు, వాళ్ళు శత్రువు కాదు మనం బాగుపడాలని. అలాగే గురువులు కూడా కొన్నిటిని మనము తెలివి తప్పి అనవసరంగా అజ్ఞానులను అనుసరిస్తుంటే కొన్ని చివాట్లు పెడతారు, ఏంటంటే ఆయన నీకు ఏమైనా ఫ్రీ చెప్తున్నాడా, మీ తాత చుట్టమా, ఎందుకు వెళ్తున్నారు, పరంపర లేదు, ఇది లేదు, ఏ నియమాలు అక్కర్లేదు, ఏ అని అంటారు కదా, వి ఆర్ ఆల్ గురువుసు, నీ నీ లైఫ్కి నీవే హీరోవి, నీకు నీవే గురువు, నీకు గురువు లేడు, శాస్త్రాలు లేవు అని ఎనిమల్ లైఫ్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటిది ఆయా పరంపర, ఎనిమల్ పరంపర,
ఏమి బుర్ర పెట్టి ఆలోచన చేయి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకంటే ఇంకా గొప్ప ఋషుల దగ్గరికి వెళ్ళు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నేనే పంపిస్తాను. అర్థమైంది కదా? ఇక ఏది ఇప్పుడు మనము మంచి లడ్డు తిన్న తర్వాత మలం మీద వాలడం ఏంటి? అది ఈగ గుణము. అర్థమైందా? ఒక పువ్వును వదిలినంటే ఇంకా అంతకంటే మకరందం సువాసనలు కదా తల్లి, పువ్వు మీద వాలి మకరందం తీసుకో. నాలెడ్జ్ తీసుకోవాలంటే మంచి గొప్ప ఆయన స్టేజ్ లో ఉండే మంచి నాలెడ్జ్ ఉండే టోళ్లతోటి మనము సాంగత్యం చేయాలి, అటు గురువుల సాంగత్యం చేయాలి, వాళ్ళతోటి తెలుసుకోవాలి, ఇది చేయాలి. తప్ప మనం ఇట్లా గాలి మాటలు చెప్పి ఏదో పుస్తకాలు చదివి బుక్ నాలెడ్జ్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కాదా, మనకు కావాల్సింది స్వయం ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ పరంపర ఉండాలి, తపస్సు చేసి ఉండాలి, వాళ్ళ జీవితంలో త్యాగం ఉండాలి, వాళ్ళ ఆచరణలో పెట్టాలి. అర్థమైంది కదా? గురువుకు టీ లేక నడవ, శిష్యుడికి నడవదు, టీ లేకపోతే గురువుకు నడవదు. అర్థమంది కదా? రుచికరమైన భోజనాలు గురువుకు నడవదు, శిష్యుడు నడు, వాట్ ఈస్ డిఫరెంట్ బాబా అంటుంటారు. ఎవరు ఎవరు ఫారినర్స్ కొంతమంది యూత్ వచ్చేసి మాకు బర్గరు పిజ్జా ఇది కావాలి అది కావాలి, మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి, ఉదయం మాకు టీలు కావాలి, బెడ్ కాఫీ కావాలి, ఇవన్నిటికి బానిస అయినా మేము మా నాలుక. ఇక్కడికి వచ్చిన తర్వాత నో సోప్ నో మ్యాట్ నో చెప్పల్, అంటే నో టీ అంటారు కదా, నో చపాతి నో నో చాయ్ నో చపాతి అంటుంటే ఇవేమి లేకుండా మీరు ఇది ఉన్నారు కదా, ఆహా ఎంతో ఇన్స్పిరేషన్ ఉంది కదా, మేము కూడా ట్రై చేయొచ్చా మీ ఫ్లవర్స్ మీరు తీసుకునేటివి, మేము కూడా మా మీ స్ప్రౌట్స్ ఏమన్నా మేము కూడా ట్రై చేయొచ్చా అలా వాళ్ళకి, అంటే నేచర్ ఫుడ్ నేచర్ లైఫ్, ఓహో ఇది బాగుంటుంది కదా, రొటీన్ ని బ్రేక్ చేయాలి అనేది ఇట్లా కొంత మనకు ఇది తెలుసుకోవాలన్నమాట. దాన్ని ట్రై చేస్తే మనకు కూడా ఇది స్వయంగా మనకు అనుభవాలు తెలుస్తుంటుంది. కనుక ఇక్కడ మెయిన్ ఏంటిదంటే నాకు ఇది లేకపోతే నడవదు అన్నట్టు ఋషులు ఉండరు. ఇప్పుడు అరణ్యాలు ఉన్నాయి, లైట్ లేదు, మన గిరినార పర్వతం పోయినాం లైట్ లేదు, మనకు ఒక రోజు కరెంటు లేకపోతే నడుస్తుందా? ల్యాప్టాప్ లేనిది ఫోన్ లేనిది ఉంటుందా చెప్పండి? కుక్కర్ పని చేయలేదు, గ్రైండర్ పని చేయలేదు, కర్రల పొయ్యి మీద వంట చేయాలంటే ఎంత కష్టం. మేము ఉన్నాం నలుగురు వచ్చారు, ఏమి పని చేయకపోతే కర్రల పొయ్యి మీద 10 మందికి అరగంటలో చేసి పెడతాం. ఎందుకు? అడవిలో ఉండడం అభ్యాసమైనం, హైదరాబాద్లో ఉండగలుగుతాం, అమెరికాలో ఉండగలుగుతాం, తాబేలు ఉంది, నీళ్ళలో ఉంటుంది, బయట ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మార్చుకోం, అమెరికా వచ్చినా హైదరాబాద్లో ఉన్నా హిమాలయాల్లో ఉన్నా ఒకే లైఫ్ స్టైల్, ఒకే పద్ధతి, ఒకే ఇది. కనుక అలా మనని మనం అట్లా తయారు, తాబేలు అయిన తర్వాత అయిపోయి నెయ్యి అయినాక పాలలో కలవదు. అలాగే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ నియమాల ప్రకారం వాళ్ళు వెళ్ళగలుగుతారు. కనుక ఇక్కడ మెయిన్ ఏంటిదంటే మనం సాధ్యమైనంత వరకు సాధనలు ఎంత ముందుకు వెళ్తుంటే నాకు ఏది లేకున్నా ఓకే, అన్నిట్లతో అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా అందరిలో ఉండి అందరికంటే హ్యాపీగా ఉండగలుగుతాం, ఏది లేకున్నా హ్యాపీగా ఉండగలుగుతాం, ఉన్నదాంతో సర్దుకుపోయే గుణం ఉంటుంది. కనుక నిజమైన శాంతి వస్తువుల్లో లేదు, ఒక కోరిక నెరవేరినప్పుడు సంకల్పం నెరవేరినప్పుడు మనసు తాత్కాలికంగా నిశ్చలం అవుతుంది, అప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆనందం కలుగుతుంది. ఋషులు ఏం చేస్తారు, ఏ కోరికలు లేకుండా ఉంటారు కాబట్టి మనసు నిలకడ ఉంటుంది, అందుకని అనంతమైన శాంతి పొందుతారు. అయితే వీళ్ళు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక వచ్చేస్తుంది, మళ్ళీ అశాంతికి గురి అవుతుంది, మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అశాంతికి గురి అవుతుంది. ఈ ప్రాణాయామ అభ్యాసం వలన మనసుని ఎల్లవేళలా స్థిరంగా నిలపగలుగుతాం. స్థిరంగా నేర్పినప్పుడు ఆటోమేటిక్ గా మనసు స్థిరమై శాంతి కలుగుతుంది. ఊరికే కుర్చీలు కూర్చో, మిర్చికి పెట్టుకో, హాయిగా నిద్రపో, ఆ నిద్రపోతే సమాధి, హాయిగా 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 అంటే హాయిగా నిద్రపోస్తే ఏమన్నట్టు వారిపోయే వరకు వెన్నెముక దెబ్బతింటుంది, మేరుదండము స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది, ఈ యొక్క ఇది మెడ నరాలు దెబ్బతింటాయి, ఇటు వాలిపోయి అటు వాలిపోయి పడుకుంటే హాయిగా సింహాసనంలో పడుకున్నా రిలాక్స్ వస్తుంది, కానీ ఇటు వాలిపోయి ఇక్కడ కూర్చొని నిద్రపోతే ఎఫెక్ట్ పడుతుంది. చాలా మంది పడుకోబెట్టే ధ్యానం చేస్తున్నారు, 20 సంవత్సరాలు చేసినా 0 బెనిఫిట్. నేను చెప్తున్నాను పడుకొని ధ్యానం చేసేటోళ్ళు, 30 సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు ఇక్కడికి రండి. 6 మంత్ నుంచి చక్కగా 70 ఏళ్ళ వృద్ధులు 6 మంత్ నుంచి కరెక్ట్ క్రియాయోగం చేసేటోళ్ళు, వాళ్ళతో వీళ్ళతో పోటీ పడమంటాను. వీళ్ళ ఎక్స్పీరియన్స్ లకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి ట్యాలీ చేయండి, ఆరోగ్య స్థితి వాళ్ళది వీళ్ళది టెస్ట్ చేయండి, మానసిక స్థితి వాళ్ళది వీళ్ళది చేయండి, ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళది వీళ్ళది చెక్ చేయండి, మానసిక స్థితి చెక్ చేయండి, ఆరోగ్యాన్ని టెస్ట్ చేయండి, వాళ్ళ అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ని టెస్ట్ చేయండి. ఊరికే యూట్యూబ్ ఫేమస్ కు వచ్చేసి అన్ని రోగాలు పోయినాయి, నేను ఇది చూసుకున్నా అది చూసుకున్నా గత జన్మలు చూసుకున్నా థర్డ్ ఐ చూసుకున్నా వీరుని చూరున్నా అంటే ఎవరికి ఒరిగేదేముంది? ఆమె డాక్టర్ ఇంజనీర్ అనుకుంటే నీకు ఏ జాబ్ లేదు, నిరుద్యోగివి, ఆమె డాక్టర్ ఆమె ఇంజనీరు, నేను ఆమె కోటీశ్వరుడు అని అనుకుంటే ఏమి ఏమి లాభం చెప్పండి? ఎవరికి ఒరిగేదే ఉంది? కడుపులో నొప్పి ఉంది, ఆరోగ్యం బాగుంది అంటే లోపల లోగుట్టు పెరమాళ్ళ కెరక, పెరమాళ్ళు అంటే భగవంతుడి కెరక,
అర్థమైంది కదా, లోపల ఎంత కలుపు, ఎంత నటన చేసినా కానీ ఏముంటుందా చెప్పండి. డ్రామా కాదు లైఫ్ అంటే. ఏదో వాడి ఫేమస్ కోసం టీవీ ఛానల్ వాడు నా యోగం చేస్తే గొప్ప బెనిఫిట్ పొందినా చెప్పమని చెప్తాం, చెప్పిస్తే మనం ఏదో వీళ్ళు చెప్తున్నాం లేని గొప్పలు, లాభం లేదు. ఇక్కడ అబద్ధాలు చెప్తే స్వామీజీ ఒప్పుకోరు అనేది తెలుసు. నటన చేసిన స్కానింగ్ మిషన్ ఆయన స్కానింగ్ తీసేస్తాడు అంటారు, యథార్థం చెప్తేనే చెప్పనిస్తాడు. అనుభవం ఉన్నోళ్ళనే ముందుకు రమ్మంటాడు, ఛానల్ ముందుకు వచ్చి చెప్పమంటారు. అనుభవం ఉన్నోళ్ళని మొదలే చెప్తా, అనుభవం లేని వాళ్ళని ముందు ఇంకా కొంతకాలం సాధన చేయంటారు. మేము మాకు అర్హత రాలేదు స్వామీజీ, మేమే కొంతకాలం సాధన చేస్తామంటారు వాళ్ళే అంటారు. అంటే వాళ్ళకు మొదలు ఆధ్యాత్మికం అంటేనే సత్యం పలకడం నేర్చుకోండి అనేది చెప్పినాం. అందుకని అహింస అంటే మొదలు నాన్ వెజ్ తీసుకోవద్దు, శాకాహారం తీసుకోవాలి. ఒకటి మాట చేత, చూపు చేత, వాక్కు చేత ఇతరులకు ఇబ్బంది కలిగియద్దు. అంటే మరి గురువులు కొన్ని కొన్ని కఠినంగా దేనికోసము, వ్యక్తి ఒక డాక్టర్ ఉన్నాడు కఠినంగా ఆపరేషన్ చేస్తున్నాడు అంటే శత్రువు కాదు, కులిపోయిన అవయవాన్ని తీసి నీకు మేలు చేయడానికి. ఒక గురువు కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని ఇది చేస్తున్నాడు అంటే వాళ్ళు బాగుపడుట కోసమే, తప్పప్పులు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో నడపడానికే తప్ప వ్యక్తిగతంగా అతనికి ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. అలాగే కానీ మాట చేత, చూపు చేత, మిగతా వ్యక్తులు ఎవరైనా కానీ మాట చేత, చూపు చేత, మన వాక్కు చేత ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఇది ఇది అనేది ఇది గొప్ప. దాన్ని ఏమంటారు అంటే ఇది కూడా అహింస కిందికే వస్తుంది. కనుక ఈ యొక్క చాలా మంది ఏంటంటే మాంసము తింటేనే హింసను, మాంసం తినకుండా ఉంటేనే అహింసను అంటారు. అది ఒకటే కాదు, మాంసం తినకూడదు ఒకటి, ప్లస్ మాట చేత, వాక్కు చేత, మన యొక్క ప్రవర్తన చేత ఈ యొక్క ఎవరికి ఏ జీవికి ఇబ్బంది కలగదు. ఇప్పుడు ఫారినర్స్కే ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? వాళ్ళు ఇక్కడ నుంచి నాన్ వెజ్ ఇక్కడ నుంచి ప్యాకేజ్ అయిపోతుంది, డ్రెస్సింగ్ అయ్యి చక్కగా ప్యాకింగ్ వస్తుంది, డీప్ ఫ్రిడ్జ్ లో 6 మంత్ ఉంటుంది. ఆ డీప్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి ఓవెన్ లో హీట్ చేసి పెట్టిన వరకు అందులో 0 విటమిన్స్ ఉంటాయి. ఒకసారి ఫ్రిడ్జ్ లో ఐటమ్ మళ్ళీ హీట్ చేస్తే మళ్ళీ 6 మంత్ డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నది కనుక దాన్ని తీసుకొచ్చి ఓవెన్ లో హీట్ చేసే వరకు అందులో 0 విటమిన్స్ ఉంటాయి, అవి పాయిజన్ అయిపోతుంది. అందుకని అన్ని రోగాలు శరీరంలోకి వస్తుంది. అందుకనే వాళ్ళకు ఏసీలో ఉండడం, అన్నిట్లలో 24 గంటలు ఏసీలో ఉండడం వలన కారులో, బిల్డింగ్లో, ఆఫీసులో, దానివల్ల డి విటమిన్ లోపం వలన ఇప్పుడు మన ఇండియా నుంచి విపరీతమైన డి విటమిన్ పౌడర్ వస్తుంది. ఎందుకు? అదే సూర్యరశ్మి అప్పుడప్పుడు తాకాలి శరీరాన్ని, కాల్సియం తక్కువైతుంది, కాల్సియం పౌడర్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కొన్ని శరీర పరిశ్రమ అవసరమే, మంచి కొంచెం ఇది అవసరమే. కనుక మనం ఆధ్యాత్మికంలో ఇంకొకటి, ఆధ్యాత్మికంలో అహింస చెప్పుకున్నాం కదా, అహింస తర్వాత రెండవది సత్యమే కదా, అహింస సత్య అస్తే అని ఉంది కదా, అహింస తర్వాత సత్యమే కదా. మరి సత్యమే పలకకుండా అబద్ధాలు ఆడుతూ ఆ సంస్థలు టీవీ ఛానళ్ళు అబద్ధాలు చెప్పిస్తే అది ఆధ్యాత్మిక ఛానలా లేకపోతే మరి ఏమి చెప్పాలి, భౌతిక ఛానలా చెప్పండి? పేరుకు ఆధ్యాత్మిక ఛానళ్ళు అని ఉంటారు, ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక గురువులమే, ఆధ్యాత్మిక సంస్థ గ్రేట్ అని చెప్పుకుంటారు. ఆ సాధకులతోటి అన్ని అబద్ధాలు చెప్పించి వాళ్ళని తప్పుదారి పట్టించినట్టే కదా. కనుక అట్లా, కనుక సత్యం అనేది చాలా ముఖ్యం అనమాట. అహింస తర్వాత యమనియమాలు ఇవి పిల్లర్స్ అనమాట, ఆధ్యాత్మిక క్షేత్రానికి, ఆధ్యాత్మిక సాధనలకి ఇవి బిల్డింగ్ కి పిల్లర్స్ లాక. అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమ శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని నియమ, ఇవి తప్పకుండా మనం పాటించినప్పుడే సాధనలో డెవలప్ ఉంటుంది. శక్తి కొలది పాటించినప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది సాధన. ఎందుకు క్రియాయోగం చేసేటోళ్ళకు డెవలప్మెంట్ ఉంటుంది అంటే వీటి మీద గురించి నేను ఎక్కువ చెప్తుంటాను. సత్యానికి మించిన సత్యమే తపస్సు, సత్యానికి మించిన తపస్సు లేదు. అందుకని తప్పకుండా మనము ఇవన్నీ సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధం పలకకూడదు, దాన్ని ఎంకరేజ్ కూడా చేయకూడదు. కనుక అందుకనే ఇంత వీళ్ళు స్పిరిచువల్ గా డెవలప్ అవుతున్నారంటే వృద్ధులు అన్ని వయసుల వాళ్ళు కానీ చెప్పడం వలన, యమ నియమాల గురించి చెప్పడం, ఆహార నియమాలు, డైట్ గురించి వాళ్ళకి చెప్పడము, శరీరం తేలికయ్యి గంటల తరబడి కూర్చోగలుగుతారు. ఈ ప్రాణాయామ అభ్యాసం వలన నాడీ మండల శుద్ధి అయ్యి గంటల తరబడి కూర్చుంటారు. వాళ్ళు సత్యం ప్రకారమే జీవిస్తారు కనుక వాళ్ళకు ఇంకా ఏ టెన్షన్ లేదు, నేను మంచే చేస్తున్నానని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. కనుక ఈ అన్ని రకాలుగా వీళ్ళు సాధనలో ఇంప్రూవ్ అవ్వడానికి ఇవన్నీ కూడా దోహదం తోడ్పడతాయి. ఇవన్నీ కూడా కనుక ఆహార నియమాలు ఉండాలి, యమ నియమాలు పాటించాలి, వైరాగ్యం ఉండాలి. భగవంతుడే తప్ప నాకు ఏది అక్కర్లేదు, ఇవన్నీ ఇవన్నీ భౌతికమైనవి, ఎప్పుడో ఒకసారి వదలాలి. ఈ శరీరం వదిలితే అన్ని వదులుతాయి నాకు. సోల్ ఇంపార్టెంట్, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అది జన్మజన్మలకు నాకు ఉపయోగపడుతుంది. కనుక ఆ విధంగా మనకు చాలా మటుకి మానసిక బలమే లేదు, ఆత్మబలం ఎక్కడిదిగా. దీని వలన మానసిక బలం, ఆత్మబలం రెండు ఏర్పడతాయి. కనుక సాధన అనేది చాలా ముఖ్యము.
దీని తోటి మనకు ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంత వైరాగ్యంతో సాధన చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా మీకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదా క్లోజ్ చేద్దామండి. ఉన్నారా ఇంకెవరైనా? క్లోజ్ చేద్దామా? స్వామీజీ ఇంకెవరైనా ఉన్నారా? కాల్లో ఉంటారు స్వామీజీ, ఏం లేకపోతే రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు ఒకసారి మాట్లాడచ్చు. నేను స్టాప్ చేస్తాను. ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే అడగండి, ఇంకా క్లోజ్ చేస్తామండి. ఓకే, చాలా సంతోషం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. మంచి వైరాగ్యంతో సాధన చేయండి. ఇంకొకటి, మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఒక నియమాలు పెట్టుకోవాలి అనమాట అంటారు. అయితే ఇక్కడ అక్కడ కూడా ఇప్పుడు ఎంతో మంది ఫారినర్స్ ఇస్కాన్ లోకి వచ్చేసి ఎంతో గొప్పగా ఇది చేస్తున్నారు, యోగా మెడిటేషన్ లోకి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మనని మత మార్పిడి చేస్తలేరు, విదేశీయులు వచ్చి. గుర్తుపెట్టుకోండి, ఇండియన్స్ మారి డబ్బుల కోసం వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ పర్ఫెక్ట్, ఇండియన్ కల్చర్ పర్ఫెక్ట్, ఇండియన్ శాస్త్రాలు పర్ఫెక్ట్, ఇండియన్ ఫెస్టివల్స్ పర్ఫెక్ట్, ఇండియన్ యోగా పర్ఫెక్ట్, మెడిటేషన్ పర్ఫెక్ట్, వేదాంతం పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇంత సైంటిఫిక్ గా జగద్గురు, ఎందుకంటే నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీలో ప్రపంచ దేశాల్లో రాకుమారులు అంతా వచ్చి ఇక్కడ నేర్చుకున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ సంపదలు చూసి ఓర్వలేక ఇక్కడ గ్రంథాలు తగలబెట్టిపోయారు, ఇక్కడ సంస్కృతిని కూడా నాశనం చేశారు. అదే కానీ ఇక్కడ భారతదేశంలో జగద్గురువు అనమాట భారతదేశం ప్రపంచానికి. కనుక ఈ ఇంగ్లీషు చదువు, ఇంగ్లీషు చదువు ఇంగ్లీషు వాడిలాగా ప్రవర్తించకంటారు పెద్దలు చెప్తుంటారు. అర్థమైంది కదా? అంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ సంస్కృతి, ఇండియన్ స్పిరిచువాలిటీ దీన్ని అనుసరించు. మన గురువులు వచ్చి వివేకానంద స్వామి, వివేకానంద స్వామి, దయానంద సరస్వతి, స్వామి రామ, జిడ్డు కృష్ణమూర్తి, భక్తి ఏసి వేదాంత స్వామి, ఇంకా ఎందరో మహనీయులు వచ్చేసి విదేశాల్లో గొప్పగా ఆధ్యాత్మికం వ్యాప్తి చేశారు. ఒక ఫారినర్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ స్పిరిచువాలిటీని ఇక్కడ డెవలప్ చేశారా? కానీ అదే ఫారినర్స్ ఇక్కడ యోగులుగా మారారు, సన్యాసులుగా మారారు, వేదాంతంలో పిహెచ్డీలు చేస్తున్నారు. యూత్ వచ్చేసి యోగాలో పిహెచ్డీ చేస్తున్నారు, ఆయుర్వేదంలో పిహెచ్డీ చేస్తున్నారు. అల్లోపతి సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందని ఆయుర్వేదంలో మెడిసిన్ వాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఇక్కడి సంస్కృతిని ఆచరిస్తున్నారు వాళ్ళు. ఇక్కడిది ఇక్కడ సన్యాసులు అయి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, విదేశాలు వెళ్ళి కూడా మన సంస్కృతిని డెవలప్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇది చాలా పర్ఫెక్ట్, చాలా శాస్త్రీయమైంది. కనుక దీన్ని మనం అనుసరించాలి ఎక్కడ ఉన్నా కానీ. వైరాగ్యం కలిగి నిరంతరం సాధన చేస్తే ఎంతో గొప్ప బెనిఫిట్స్ మనకు లభిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ సాధకులు యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. మేము డైట్ ఎట్లా చేయాలనేది వీడియోలు ఎన్నో ఉన్నాయి. యమ నియమాలు అంటే ఏంటో వీడియోలు ఉన్నాయి. సాధకుడు ఎట్లా మెలగాలి, కుమ్మరి పురుగు బురదలో ఉండి బురదను అంటున్నట్టుగా 32 పళ్ళ మధ్యలో నాలుక ఏ పన్ను కింద పడ్డా నలిగిపోతుంది, అట్లా టెక్నిక్ గా ఎలా ఉండాలి, వ్యవహారాల్లో ఉండి కూడా అతీతంగా ఎట్లా గడపాలి. సాధన చేస్తుంటే ఆ మెలకువలు వస్తాయి మనకి, ఆ స్థితి కలుగుతుంది. అన్నిట్లో ఉండి కూడా అతీతంగా ఉండగలుగుతాం. కనుక ఇవన్నీ కూడా వైరాగ్యం కలిగి ఉండి మీరు ఎక్కడ సాధన చేసినా తరిస్తారు. సాధన ఇంపార్టెంట్. క్రియా సత్య హే సబ్ మిథ్యా హే, క్రియ ఒకటే సత్యం జీవితంలో, మిగతాదంతా మాయ. ఈ శరీరం తోటి వచ్చినాయి, శరీరం తోటి వదులుతాయి, కానీ ఆ క్రియనే గురువు, క్రియనే భగవంతుడు. క్రియ చేస్తే మోక్ష స్థితిని అందుకుంటాం, అదే మనకు కావాల్సింది. మానవ జన్మం మోక్షం కోసం వచ్చినాము. కనుక ఆ మోక్ష సుఖంలోనే అన్ని సుఖాలు ఉన్నాయి. సాధన చేస్తేనే మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా, మనం కొంతమంది అన్ని అనుభవిస్తే సుఖం పొందుతున్నారు, దానికంటే కోటి రెట్లు ఈ సాధన వలన ఆ సుఖాన్ని, ఆనందాన్ని మనం అందుకునగలుగుతాం. కనుక సాధన చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. ఓం నమస్తే. నమస్తే స్వామి. ఆప్ చేయమంటారు స్వామి రికార్డింగ్? స్టాప్ చేయండి రికార్డ్.